ఈరోజు మనతో ముచ్చటించడానికి వచ్చిన రాఘవేంద్ర గారికి నమస్కారములు రాఘవేంద్ర గారు మీ నోటి ద్వారా మీరు ఈ స్థితికి ఎలా చేరుకోగలిగారు స్టేట్ ఫస్ట్ ఎలా రాగలిగారు మీరు పడిన కష్టాలు ఏంటి దీనికి నార్మల్గా ఉన్న విద్యార్థులు మళ్ళీ మీ స్థితికి రావాలంటే వాళ్ళకి మీరు ఎటువంటి ప్రోత్సాహం ఇస్తున్నారు వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏంటి నా పేరు రాఘవేంద్ర అండి నేను చిన్నప్పటి నుంచి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ నేను ఈ స్థాయికి రావడానికి నాకు ఎంతోమంది వెల్విషర్సు ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ వచ్చారు అదేవిధంగా నేను ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి అదేవిధంగా మా అమ్మ నాన్న నేను నా చిన్న నాటి చిన్న చిన్ననాటి సందర్భంలో మా అమ్మ నాన్న ఒక చిన్న హోటల్ బిజినెస్ చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ ఇన్కమ్ నా చదువుకి సఫిషియెంట్గా ఉండేది కాదు వాళ్ళు ఫీజులు కట్టలేని పరిస్థితి ఉండేది అందువల్ల నా చదువు నేను సిక్స్త్ క్లాస్లోనే డిస్కన్యూ చేయడం జరిగింది ఆ తర్వాత నేను అనేక రకమైన చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ అనగా ఇప్పుడు సమోసా లాలీపాప్ అలాంటివి కూడా చేస్తూ సెవెంత్ ఎయిత్ నైన్త్ ప్రైవేట్గా చదువుకుంటూ అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పాలిష్ క్లాత్లు అమ్ముతూ నేను నా స్టడీస్ని అలాగే ప్రైవేట్గా కొనసాగిస్తూ ఉన్న ఉన్నప్పటికీ అలాగైనా నేను మళ్ళీ టెన్త్ స్కూల్లో జాయిన్ అవ్వాలి అని చెప్పిన సందర్భంలో మా అమ్మగారు తమ తాలిబొట్టును నాకు ఇచ్చి చదువుకోమని చెప్పినప్పుడు నేను ఆ తాలిబొట్టుని ప్లజ్ చేసి గోల్డ్ లోన్ తీసుకొని నా ఫీజు కట్టుకొని టెన్త్ క్లాసు వాణి విద్యాలయంలో చదువుకోవడం జరిగింది టెన్త్ చదివిన తర్వాత టెన్త్ చదివినప్పటికి చదివినప్పుడు కూడా వాణి విద్యాలయంలో మా టీచర్స్ ఎంతో సపోర్టివ్గా ఉండేవాళ్ళు వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేసేవాళ్ళు అంటే నాకు స్టడీ అవర్స్లో మ్యాథ్స్ నేను ఈవినింగ్ టైంలో ఉన్నప్పుడు అది నేను అటెండ్ అవ్వలేకపోతున్నాను కాబట్టి దాన్ని మార్నింగ్ షిఫ్ట్ చేసేవారు వాళ్ళకి తెలిసింది ఇలాగా పాలిష్ క్లాత్ బిజినెస్ చేస్తున్నాను ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అని తెలుసుకొని వాళ్ళు ఆ క్లాస్ని మార్నింగ్ స్టడీ అవర్కి మార్చారు అలా మ్యాథ్స్ క్లాస్ నా గురించి మార్చి నాకు మ్యాథ్స్లో సహకరించి నేను ఉత్తీర్ణత పొందడానికి అన్ని విధాల వాణి విద్యాలయం స్కూల్లో ఉన్న టీచర్స్ ప్రిన్సిపల్ సార్ అందరూ కూడా నాకు హెల్ప్ చేశారు టెన్త్ చదివిన తర్వాత మళ్ళీ ఇంటర్ చదువుదామనే ఉద్దేశంతో ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కాలేజ్ అట్ విజయవాడలో అడ్మిషన్ తీసుకో తీసుకోవడం జరిగింది ఆ అడ్మిషన్ తీసుకోవడానికి కూడా ముఖ్య కారణం ఎవరు అంటే లోటస్లో ఒక కార్ డ్రైవర్గా పనిచేసే జార్జ్ గారు నాకు తీసుకెళ్ళి నన్ను ఇంటర్మీడియట్ జాయిన్ చేసి బుక్స్ కూడా కొనిచ్చి నన్ను చదువుకోవడానికి అవకాశం కల్పించారు ఆయన ప్రోత్బలంతో నేను ఇంటర్ జాయిన్ అయినప్పటికీ ఇంటర్ నేను జాయిన్ అయినప్పుడు ఎయిట్ టు ట్వెల్వ్ టైమింగ్స్ ఉండేవి దాన్ని నాకు వెసు వెసులుబాటుగా ఉండేది పాలిష్ క్లాత్ బిజినెస్ చేయడానికి కూడా నాకు కొంచెం వెసులుబాటుగా ఉండేది అయితే దాని తర్వాత ఇంటర్మీడియట్ నైన్ టు ఫైవ్ మార్చే టై నైన్ టు ఫైవ్ టైమింగ్స్ మార్చేసరికి నేను బిజినెస్ చేయడం కష్టమవుతుంది కాబట్టి ఇంటర్ డిస్కంటిన్యూ చేయడం జరిగింది విత్ ఇన్ ఫోర్ మంత్స్లో నేను ఇంటర్ డిస్కంటిన్యూ చేశాను మళ్ళీ డ్యూ టు ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల నేను అదే బిజినెస్ కొనసాగిస్తూ ఉన్నాను కానీ చదువు మీద నాకున్న ఆసక్తి చదువు తప్ప వేరే మార్గం లేదు మనం ఉన్నత స్థాయికి వెళ్ళ వెళ్ళాలి అంటే చదువు తప్ప వేరే మార్గం లేదని నాకు అనిపించి నేను డిస్టెన్సు డిగ్రీ బీకామ్ చదువుతూ ఉండేవాడిని అలా చదువుతూ ఉండంగా ఈనాడు క్లాసిఫైడ్స్ చూసి కోర్టుకి వెళ్ళడం జరిగింది నేను ఫస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం విజయవాడ సిటీ సివిల్ కోర్ట్స్లో ఇంటర్వ్యూకి వెళ్ళాను ఒక టైపిస్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది ఆ సందర్భంలో నాకు శుకర రాజేంద్ర ప్రసాద్ గారని వాళ్ళ జూనియర్ అయిన సత్య సత్యం గారు ఈనాడు క్లాస్ ఫైట్స్లో నోటిఫికేషన్ వేశారు అని తెలిసింది ఆ నోటిఫికేషన్ కానీ నేను వెళ్ళి నాకున్న టైపింగ్లో ఉన్న ప్రా ప్రావీణ్యత చూసి ఆయన నన్ను ఒక టైపిస్ట్గా తీసుకోవడం జరిగింది కోర్టులో అదేవిధంగా టైపిస్ట్గా చేస్తూనే డిగ్రీ కంప్లీట్ చేశాను డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడున్న లాయర్స్ ఆఫీస్లో జాయిన్ అవ్వడం జరిగింది డిఎస్ మహేంద్ర గారు ముత్యాల వెంకటరామారావు గారు పిఎం ముత్తు గారు వీళ్ళ ఆఫీసులో ఒక టైపిస్ట్గా ఒక పార్ట్ టైం టైపిస్ట్గా జాయిన్ అవ్వడం జరిగింది అక్కడ ముత్యాల వెంకటరామారావు గారి యొక్క మేనకోడలైన జీ సునీత గారు కూడా ఒక కుగ్రామంలో జన్మించి ఆమె కూడా ఇప్పుడు అత్యున్నత స్థాయి అయిన జూనియర్ డిస్టిక్ జడ్జిగా ప్రమోట్ అయ్యి ఇప్పుడు డిస్టిక్ జడ్జిగా ఇప్పుడు హైకోర్టు రిక్రూట్మెంట్ రిజిస్టార్గా ఉంటూ అత్యున్నత స్థాయికి వెళ్ళడం జరిగింది ఆ మా యొక్క ప్రయాణం నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించి నేను కూడా ఒక జడ్జ్ అవ్వాలి అని ఒక సంకల్పించుకోవడం జరిగింది సార్ మీరు ఇన్ని కష్టాలు పడి ఈ స్టేజ్ వరకు రీచ్ అయ్యారు కదా మీరు చెప్పినట్టుగా చిన్నప్పుడు లాలీపాప్లు అమ్మి సమోసాలు అమ్మి తర్వాత సిగ్నల్స్ దగ్గర పాలిష్ క్లాత్లు అమ్మి ఇంత కష్టపడి సాధించారు కదా నిజంగా ఇలాంటి విజయం సాధించడానికి మీరు కష్టపడే ఇంత కష్టపడిన దానికి మేము చాలా సంతోషిస్తున్నాము సార్ ఇప్పుడు మీరు తెలుగు మీడియంలో చదివారా ఇంగ్లీష్ మీడియంలో చదివారా సార్ ఎడ్యుకేషన్ మొత్తం తెలుగు మీడియంలోనే జరిగిందండి సార్ ఇప్పుడు మీరు తెలుగు మీడియంలో చదివారు తెలుగు మీడియం నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రావాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ స్పిరిట్ డెవలప్ చేసుకోవాలి లేకపోతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్ చేసుకుందే మనము ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లియర్ చేయలేము అనే ఒక అపోహ చాలా మందిలో ఉంది ఆ అపోహనంతటినీ మీరు క్లియర్ చేస్తూ ఇప్పుడు ఈ స్థితికి రాగలిగారు మీరు విద్యార్థులకి ఏం చెప్పదలుచుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు తెలుగు మీడియంలో చదివిన చాలా మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళు కాంపిటేటివ్ పరీక్షలకు మేము రాలేము అని చాలామంది నిరుత్సాహపడుతూ అక్కడే ఆగిపోయే స్థితిలో చాలామంది ఉన్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు వాళ్ళకి ఎటువంటి సందేహాన్ని సందేశం అనుకుంటున్నారు మనము మీడియం అనేది తెలుగు మీడియమా లేకపోతే ఇంగ్లీష్ మీడియం అనేది ప్రాధాన్యత ఏమీ ఉండదండి మనం నేర్చుకోవాలనే సంకల్పం ఉంటే ఎప్పుడైనా కానీ మనం ఏదైనా సాధించవచ్చు అదేవిధంగా మనం ఏదైతే ఈ ఇంగ్లీష్లో కొంచెం తక్కువ ఉన్నామని అనిపించినప్పుడు ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఇంగ్లీష్ క్లాసెస్ కూడా వెళ్ళడం వల్ల మనం ఇంగ్లీష్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు అదేవిధంగా నేను అప్పుడు కూడా సుదర్శన్ సార్ అని ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఉన్నారు ఆ సార్ దగ్గర నేను ఇంగ్లీషు గ్రామర్ నేర్చుకోవడం జరిగింది అది నాకు ఎంతగానో ఉపయోగపడింది తర్వాత ఈ జడ్జ్ ఎవరైతే ఎగ్జామ్స్ ఉన్నాయని నాకు ఇలా తెలిసిందో అప్పుడు నేను లా చదవాలని నిర్ణయించుకున్నాను జడ్జ్ క్రాక్ చేయాలి అంటే ముందు లాయర్గా ఉండాలి అని నాకు తెలిసింది తర్వాత ఇంటర్ నేను ఎప్పుడైతే డిస్కంటిన్యూ చేశానో డిగ్రీ డిస్టెన్స్లో చేశాను కాబట్టి మళ్ళీ ఇంటర్ కంప్లీట్ చేస్తే కానీ లా ప్రవేశం లేదు అని నాకు తెలిసినప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండంగానే ఇంటర్ టూ ఇయర్స్ కూడా కంప్లీట్ చేశాను ఆ తర్వాత ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా నేను తీసుకెళ్ళి కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు లా సీట్ అన్నారు నేను లాస్ట్ ఫైవ్ త్రీ ఇయర్స్ ఎగ్జామ్ రాసి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు లాస్ సీట్ ఎవనన్నారు అప్పుడు నేను చాలా బాధపడ్డా ఏదేంటి లా సీట్ లీ లా సీట్ ఏమని అంటున్నారు నాకు టెన్ ప్లస్ త్రీ ప్లస్ టూ ప్యాటర్న్ అయిపోయింది ఇది టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్యాటర్న్ కావాలి కానీ మాకు టెన్ ప్లస్ త్రీ ప్లస్ టూ అయింది మీది కాబట్టి మీకు లా ప్రవేశం ఇవ్వలేము మేము అని చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను అయితే ఎలాగైనా లా చేయాలి ఎలాగైనా జడ్జ్ అవ్వాలి అనే ఒకే ఒక్క సంకల్పంతో ఉన్న మార్గాలన్నీ అన్వేషించాను అలా అన్వేషించే క్రమంలో ఇంటర్ మీద కూడా మనకి లా చేయొచ్చు అయితే అది ఫైవ్ ఇయర్స్ కోర్స్ అని తెలియవచ్చింది తర్వాత ఆ సంవత్సరం నేను ఆగిపోయి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫైవ్ ఇయర్స్ లా సెట్ రాసి లా సెట్లో ఫైవ్ ఇయర్స్ అడ్మిషన్ పొందాను సిద్ధార్థ శ్రీమతి వెలగపూడి దుర్గాంబ సిద్ధార్థ లా కాలేజీలో నాకు ప్రవేశం లభించింది నేను అదేవిధంగా టైపిస్ట్గా చేస్తూనే క్లాసెస్కి అటెండ్ అవుతూనే లా కంప్లీట్ చేయడం జరిగింది ఏ నేను అప్పటికి అప్పటివరకు కూడా నేను అంతా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండే మీరు అన్నట్లుగా కానీ నాకు ఇంగ్లీష్ అనేది చాలా ఇష్టం అనమాట బాగా చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం మీరు చెప్పే ప్రొనౌన్సియేషన్ బట్టి నేను స్పెల్లింగ్ అల్లుకుంటూ ఉండేవాడిని ఈ డ్రాఫ్టింగ్ వర్క్స్ ఏవైతే నేను చేస్తా ఉన్నానో ఒక టైపిస్ట్గా అది కూడా నాకు చాలా దోహదం చేసింది నా లా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వడానికి అలా లా గ్రాడ్యుయేషన్ నాకు టూ థౌజండ్ సిక్స్టీన్లో కంప్లీట్ అయ్యింది సార్ మీరు ఈ టైపిస్ట్ పని చేశాను అని చెప్తున్నారు కదా ఈ టైపిస్ట్ వర్క్ చేస్తూ మీరు లాని ఎలా మేనేజ్ చేయగలిగారు లా కాలేజ్ వచ్చేసరికి మనకి నైన్ టు వన్ ఉండేది నైన్ టు వన్ కాలేజ్కి వెళ్తూ మళ్ళీ మార్ ఆఫ్టర్నూన్ టూ టు ఫైవ్ సిక్స్ వరకు కూడా నేను ఈ టైపింగ్ వర్క్స్ చేసుకుంటూ ఇంట్లో పోషణ పోషణకు కావాల్సిన ఆదాయం సంపాదిస్తూనే లా కంప్లీట్ చేయడం జరిగింది సార్ మీరు ఇంట్లో పోషణ అంటే నాకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం ఇంటిలో పోషణ బాధ్యతలు కూడా మీరే చూసుకునే వాళ్ళ మీకు సపోర్టివ్గా ఇంకా ఏమన్నా అంటే మీరు సంపాదించిన సంపాదన మీకు సరిపోయి ఉండేదా మీరు దాన్ని ఒకవేళ సరిపోకపోతే దాన్ని మీరు ఎలా అడ్జస్ట్ చేసుకోగలుగుతున్నారు మా నాన్నగారు ఒక రకంగా నాకు చాలా ఇన్స్పిరేషన్ అండి ఎందుకంటే మా నాన్నగారు వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా పనిచేయడానికి ఇష్టపడే వాళ్ళు కాదు ఆయన స్వతహాగా ఆదాయం సంపాదించాలని ఈరోజుకి కూడా ఆయన రిక్షా తొక్కుతానే ఉన్నారు అది నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను అలా మా నాన్నగారిని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యా ఆసక్తి పొందాను ఆయన ద్వారా చాలా ఇన్స్పిరేషన్ పొందాను మా నాన్నగారి ఆదాయం ఒక పుల్లర్గా చాలా తక్కువ ఉండేది అందువల్ల నేను కొంత వాళ్ళకి సహాయపడాలి అలాగే మా అమ్మగారు అనారోగ్యం చెందారు ఆమెకి పార్కిన్సన్స్ అని న్యూరో ప్రాబ్లం న్యూరో డిసీజ్ వచ్చింది దానికి ల్యాక్స్లో ఆపరేషన్ అవసరం కాబట్టి నేను తప్పనిసరిగా ఈ ఆదాయాన్ని సంపాదించే అవసరం ఏర్పడింది అక్కడ అదేవిధంగా మా ఫ్రెండ్ వెంగల్ రెడ్డి గారు ఉన్నారు అతను తిరుపతిలో రైల్వే ఎంప్లాయి అతను నాకు ప్రతి ఒక్క ఒడిదుడుకుల్లో కూడా నాకు సహాయపడుతూనే అతను నాకు ఈవెన్ సింగిల్ పేపర్ కూడా సింగిల్ సైన్ కూడా తీసుకోకుండా ఒక ట్వంటీ ల్యాక్స్ సహాయం చేయడం జరిగింది ఆ ట్వంటీ ల్యాక్స్ని కూడా నేను అదేవిధంగా అతనికి తిరిగి క్లియర్ చేయడం జరిగింది అలా నాకు ఉన్న ఫ్రెండ్స్ కానీ నాతో పాటు ఉన్న నా అడ్వకేట్స్ తొలి నాతో పాటు విజయవాడ బార్ అసోసిటేషన్లో పనిచేసే అడ్వకేట్స్ కానీ అదేవిధంగా హైదరాబాద్లో పరిచయమైన రాకేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా నాకు ప్రతి క్షణం నన్ను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూనే నా విజయానికి తోడ్పడుతూనే ఉన్నారు సార్ మీ పర్టిక్యులర్గా మీరు సిగ్నల్స్ దగ్గర పాలిష్ క్లాత్లు అమ్మారు అని చెప్పారు కదా పాలిష్ క్లాత్లు అమ్మినప్పటికీ జడ్జిగా ఇప్పుడు మీరు సెలెక్ట్ అయినప్పటికీ జనాలు మిమ్మల్ని చూసే దృక్పడంలో ఏమైనా మార్పు ఇప్పుడు మనము ఒక చిన్న స్థాయిలో ఉన్నప్పుడు మన వైపు చూసే చూపులు కానీ మనకిచ్చే రెస్పెక్ట్ కానీ మన తల్లిదండ్రులకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఎప్పుడూ చాలా తక్కువగానే ఉంటుంది మన భారతదేశంలో ఒకప్పుడు ఇలా ఉండేది కాదు భారతదేశంలో మనకున్న డ్రెస్ సెన్స్ని బట్టి గౌరవం ఉండేది కాదు వాళ్ళు ఎంత నా నాలెడ్జబుల్లు వాళ్ళకున్న విద్యని గౌరవించే వాళ్ళం ఇప్పుడు అది కంప్లీట్గా మారిపోయింది మనకున్న స్టేటస్ని బట్టి మనకున్న ఎంప్లాయ్మెంట్ని బట్టి మనకి రికగ్నిషన్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా అప్పుడు నాకు చాలా ఇబ్బందులు ఎదురైనవి ఒక సామాన్య టైప్ ఒక సామాన్యంగా ఒక ఒక అబ్బాయి ఒక సిగ్నల్స్ దగ్గర పాలస్ క్లాత్లు అమ్ముతున్నప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటాడు అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ వెంబడబడేవాళ్ళు ఇక్కడ సిగ్నల్స్ దగ్గర మీరు ఇలా చేస్తూ ఉంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది చాలా కరెక్ట్ అనమాట ఎందుకంటే అక్కడ మనం ఏదైనా బిజినెస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ట్రాఫిక్ అయిపోతూ ఉంటుంది దానివల్ల కొంచెం ఇన్కన్వీనియన్స్ ఏర్పడిద్ది అని చెప్పి వాళ్ళు నన్ను అక్కడి నుంచి పంపించేడానికి మ్యాక్సిమం ట్రై చేసేవాళ్ళు తరుముతూ ఉండేవాళ్ళు ఇప్పుడు అదే పోలీసు సెల్యూట్ చేసుకునే స్థాయికి నేను చేరడం అనేది నాకు చాలా ఆనందదాయకంగా ఉంది అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు నన్ను ఈవెన్ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు నన్ను ఫిలిస్టేషన్ చేయడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఈవెన్ నేను ఇప్పుడు చదువుకున్న స్కూల్లో కూడా నేను ఒకప్పుడు అనుకున్నా నేను చదువుకున్న స్కూల్కి ఖచ్చితంగా చీఫ్ గెస్ట్గా వెళ్ళాలి అని అనుకున్నాను ఎప్పుడైతే నాకు ఈ రిజల్ట్ అనేది స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది అని మా స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ గారికి తెలిసిందో ఆ ప్రిన్సిపల్ గారు నన్ను తన యాన్యువల్ డేకి ఆ స్కూల్ యాన్యువల్ డేకి ఒక గెస్ట్గా రమ్మని అక్కడ నాకు నాకు నాకే కాకుండా మా తల్లిదండ్రులకు కూడా సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కాలేజీలో సిద్ధార్థ లా కాలేజీలో శ్రీమతి వెలగపూడి దుర్గమ్మ సిద్ధార్థ లా కాలేజీలో కూడా నేను ఇలాగా ఉత్తీర్ణత చెందడం వల్ల ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ జేఎస్డి ఎగ్జామ్కి అని సంబంధించి ఒక సెమినార్ కండక్ట్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది అలాగే అక్కడ కూడా నన్ను మా తల్లిదండ్రులను కూడా సన్మానించడం జరిగింది అది నాకు చాలా గ్రేట్ అచీవ్మెంట్గా అనిపించింది నాకు వాస్తవంగా ఇప్పుడు మీ నాన్నగారు యక్షాపులర్ అని చెప్పారు అమ్మకు పార్కిన్సన్స్ ఉందని చెప్పారు అలాంటి వాళ్ళని పిలిచి సన్మానం జరిగింది అంటే అది మీ లైఫ్ అచీవ్మెంట్గా మీరు ఫీల్ అవుతున్నారు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు నేను ఇది రియల్ ఎస్టేట్ అచీవ్మెంట్ ఇది ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్ అని నాకు బాగా అనిపించింది వాళ్ళ వాళ్ళకి నేను పుత్రోత్సాహాన్ని తేవడానికి సహకరించిన దేవుడికి కూడా నా నమస్కారాలు సార్ అట్లాగే ఇప్పుడు మీరు తెలుగు మీడియం నుంచి సిద్ధార్థ ఇంజనీరింగ్ సిద్ధార్థ లా కాలేజ్లో జాయిన్ అవటం జరిగింది కదా ఇప్పుడు మీరు ఈ కా ఇప్పుడు మనకి లాలో ఎన్నో సబ్జెక్టులు ఉన్నాయి అన్ని సబ్జెక్టుల్లోనూ లాటిన్ ఫ్రేజెస్ రోమన్ ఫ్రేజెస్ వేరే వేరే ఫ్రేజెస్ ఉన్నాయి మనకి సో ఇప్పుడు వాటిని ట్రాన్స్లేషన్ చేసుకోవటానికి కానీ లేకపోతే వాటిని అర్థం చేసుకోవటానికి కానీ మీరు తెలుగు మీడియం నుంచి వచ్చారు కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి ఇవన్నీ సో మీరు చదువుకున్నది ఇప్పుడు ఇంగ్లీష్ పదాలు చదువుకున్నప్పుడు కానీ వీటిని కానీ అవి ఎంతవరకు మీకు హార్డ్షిప్ అనిపించింది మీరు దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎలా చేశారు యాక్చువల్గా ఏంటి అంటే ఈ లాటిన్ మ్యాగ్జిమ్స్ కూడా మనకి దాని మీనింగ్ కూడా కింద ఇవ్వడం జరుగుతుంది మనకి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చదివినా కూడా కంప్లీట్ డివోషన్తో చదివినప్పుడు దానిలో ఉన్న సీక్రెట్స్ అన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి అదేవిధంగా నెమో డెబిట్లా లిస్ వెక్సారిన్ ప్రోనా అట్ ఇడం కాజా అని ఉంది అంటే నో పర్సన్ షల్ బీ ఎక్సెప్ట్ వైస్ ఫర్ ద సేమ్ కాజ్ అని అంటే మనం దాన్ని తెలుగులో నేను చాలా సింప్లిఫై చేసుకునేవాడిని నిజంగానే ఒక మనిషిని రెండు విధాలు ఒక చేసిన చిన్న పొరపాటుకి రెండుసార్లుగా శిక్షించకూడదనే శిక్షించకూడదు అనేది దాని మీనింగ్ అనమాట అలా దాని మీనింగ్ నేను కంప్లీట్గా అర్థం చేసుకొని దాన్ని మళ్ళీ ఇంగ్లీష్లో ఏమంటారో తర్వాత దాన్ని లాటిన్ మ్యాగ్జిమ్ ఏముంటుంది అలా కోరిలేట్ చేసుకొని దాన్ని చదువుకోవడం జరిగింది దానివల్ల అటువంటి లాటిన్ మ్యాగ్జిమ్స్ అన్నీ కూడా నాకు చాలా చాలా అవగాహన ఏర్పడింది దానికి గాను మా ప్రిన్సిపల్ దివాకర్ బాబు సార్ కూడా అదేవిధంగా మాకు గైడెన్స్ ఇచ్చిన రామయ్య సార్ కూడా చాలా దోహదపడుతూ వచ్చేవాళ్ళు వాళ్ళ అసిస్టెన్స్ లేనిదే నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదు లాలో అదేవిధంగా నేను లా పాస్ అయ్యి టూ థౌజండ్ సిక్స్టీన్లో లా పాస్ అవ్వగానే దిగ్విజయ్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం జరిగింది నేను కాలేజ్లో ఏవైతే సబ్జెక్ట్స్ నేను అంత అవగాహన లేకుండా ఉందో డ్యూ టు నేను రెగ్యులర్గా వెళ్ళకపోవడం వల్ల కొన్ని సబ్జెక్ట్స్లో అవగాహన లేకపోవడం వల్ల అదే లేకున్నాసు నాకు ఇక్కడ దిగ్విజయ్ ఇన్స్టిట్యూట్లో కంప్లీట్గా నేను తెలుసుకోగలిగాను దాని ద్వారా నేను మరింత కొంచెం ఉత్తీర్ణత సంపాదించగలిగాను సబ్జెక్ట్లో కొంచెం డెవలప్మెంట్ అనేది నాకు నా నాకు నాకుగా తెలుస్తూ వచ్చింది సార్ ఇప్పుడు ఈ జేసీజీ ఎగ్జామ్ క్రాక్ చేయాలి అంటే కోచింగ్ అవసరం అంటారా కోచింగ్ లేకుండానే మనకు కాలేజీకి వెళ్ళి చదువుకుని అదే సబ్జెక్ట్ కాబట్టి వితౌట్ కోచింగ్ కూడా సాధించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా కోచింగ్ అవసరం అంటారా అవసరం ఎంతవరకు దోహదపడదు ఓకే అండి యాక్చువల్గా కోచింగ్ అనేది అవసరమా లేదా అంటే ఏ విషయంలో కూడా మనకి కోచింగ్ అనేది కాదు ఇక్కడ మెయిన్ థింగ్ గైడెన్స్ అనేది ఇంపార్టెంట్ అలా ఒక గైడ్ అనేది కావాలి మనకి గురువులకి చాలా ప్రాముఖ్యత ఉంది మన భారతదేశంలో ఎందుకని అంత ప్రాముఖ్యత ఇచ్చామంటే గురువులు గురువులు మనల్ని ఎన్లైటన్మెంట్ చేస్తారు మనకి ఎక్కడైతే మనము వీక్గా ఉన్నామో దాన్ని మనం మనకు తెలియజేసి దాన్ని మనం డెవలప్మెంట్ చేస్తారు కాబట్టి మీరు కోచింగ్ వెళ్ళకపోయినా కూడా ఒక గైడ్ అనేవాళ్ళు అవసరం ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి గైడ్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది ఎందుకంటే వెదర్ వి గో ఇన్ ద పర్ఫెక్ట్ వే ఆర్ నాట్ అనేది తెలియాలి అంటే గైడ్ అనేది ఖచ్చితంగా కావాలి ఆ గైడ్ అనేవాళ్ళు మీ కాలేజీలో ఫ్యాకల్టీ అయినా అవ్వచ్చు లేదా ఒక ఇన్స్టిట్యూట్లో ఒకసారి అయినా అవ్వచ్చు లేదా ఒక జ్యుడిషియల్ యాస్పిరెంట్ అయినా అవ్వచ్చు లేదా జ్యుడిషియరీ క్రాక్ చేసిన సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ పర్సన్స్ అయినా అవ్వచ్చు ఇలాంటి వాళ్ళని మీరు అసిస్టెన్స్ తీసుకుంటూ మీ యొక్క గోల్స్ని మీరు రీచ్ అవ్వడానికి ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా అవసరమని నా అభిప్రాయం సో గైడెన్స్ లేకుండా కూడా ఈ జేసీజీ ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు అంటారు గైడెన్స్ లేకుండా నేను అనలేదండి కోచింగ్ లేకుండా అయినా కూడా మనం చేయొచ్చు కానీ ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు అడిగిన దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనకిప్పుడు గూగుల్లో గూగుల్ మ్యాప్స్ ద్వారా మనం రూట్స్కి వెళ్తూ ఉన్నాము ఎంతవరకు పర్ఫెక్ట్గా చేరుకుంటున్నాము అంటే మొన్న ఒక అతను ఇలాగే కార్లో గూగుల్ మ్యాప్స్ అసిస్టెన్స్ తీసుకొని వెళ్ళి గొయ్యిలో పడిపోయాడు మనము ఒక ఒక మన గురువు లేకుండా ఒక గైడ్ లేకుండా కనుక మనం వెళ్తూ ఉంటే మన పరిస్థితి కూడా అలాగే ఉంటుందన్నమాట మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది కాబట్టి గైడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి అన్లెస్ అండ్ విల్ వీ హ్యావ్ ఏ గైడ్ వీ కుడ్ నాట్ గెట్ ద సక్సెస్ ఈజీలీ యు మే గెట్ సక్సెస్ బట్ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ సార్ ఒక మంచి గైడెన్స్ సాధించడం అంటే ఎట్లా ఇప్పుడు మీరు గైడ్ అన్నారు మీరు స్కూల్లో టీచర్ అవ్వచ్చు అన్నారు లేకపోతే ఇప్పుడు కాలేజ్లో ప్రొఫెసర్ అవ్వచ్చు లేదంటే మీకు అకాడమీలో ఇది ఫ్యాకల్టీ అయి ఉండొచ్చు లేదంటే కనుక మీరు అన్నట్లుగా జేసీజే క్రాక్ చేసిన పర్సన్ అవ్వచ్చు ఇందుట్లో మనకి ఎవరు సహకరిస్తారు ఎవరు సహకరిస్తారు అనే సహకరించారు అనేది మనకు తెలియదు సో ఇప్పుడు గై ఒక మంచి గైడ్ తిను మన గైడ్ అనేది మనకి ఎలా తెలుస్తుంది వాళ్ళ దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ ఎట్లా తీసుకోవచ్చు ఇప్పుడు మీరు సెలెక్ట్ అయ్యారు కాబట్టి మీరు కూడా ఏమన్నా ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కి మీరు కూడా ఏమైనా గైడెన్స్ ఇవ్వడానికి మీకు కూడా ఏమన్నా ఆలోచన ఉన్నాయా ఒక గైడ్ని మనం నిర్ణయించుకోవడానికి మనకి నిజంగా గట్టి సంకల్పం ఉంటే గైడ్ అనేవాళ్ళు ఆటోమేటిక్గా మనకు లభిస్తారు అది ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్లో మనకు కావాల్సిన వీడియో ఎగ్జాంపుల్గా ఏంటంటే మనం కార్ కొందామని అనుకున్నాము ఒక కార్ కొందామనుకున్నప్పుడు మనం కార్కి సంబంధించిన రివ్యూస్ చూడడానికి యూట్యూబ్ ఓపెన్ చేస్తాం ఎప్పుడైతే ఒక కారు గురించి మనం రీసెర్చ్ చేయబడడానికి రెడీ అవుతున్నామో ఆటోమేటిక్గా యూట్యూబ్లో దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అదేవిధంగా మన సంకల్పం గొప్పదైనప్పుడు ఆటోమేటిక్గా ఆ గైడ్ కూడా మనకు లభించడం జరుగుతుంది నేను కూడా ఖచ్చితంగా ఈ స్టేజ్కి వచ్చాను కాబట్టి కనీసం నా తోటి వాళ్ళకి నా తోటి న్యాయవాదులకి ఎవరైతే జూనియర్స్ విల్జేజ్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ మొత్తం నేను ఇవ్వడానికి ఎప్పుడు సర్వం సిద్ధంగానే ఉన్నాను సార్ మీరు గైడెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పారు కదా సో మీరు ఆన్లైన్లో ఏమన్నా చెప్పాలని అనుకుంటున్నారా అంటే విద్యార్థులకి ఏమైనా మీరు డైలీ ఇంత ఇన్ని అంటే ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక వన్ అవర్ కానీ మీకున్న బిజీ షెడ్యూల్లో నుంచి తీసి వాళ్ళకి ఏమైనా క్లాసెస్ లాంటివి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా లేదంటే కనుక ఎలా గైడ్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళని తప్పకుండా అండి మనము ఎప్పుడు కూడా మనము సొసైటీకి పేబ్యాక్ అనేది ఇవ్వాలి ఎందుకంటే సొసైటీ నుంచి మనం ఎన్నో పొందాము మనం ఇలా ఈ స్థాయిలో ఉన్నామంటే సొసైటీలో ప్రతి ఒక్కళ్ళు దానికి కారణం అవుతారు కాబట్టి పేబ్యాక్ పాలసీ అనేది ఉండాలి ఖచ్చితంగా కాబట్టి ఈ సందర్భంలో మనకి ఎవరైతే లా గ్రాడ్యుయేట్స్ అయితే ఉన్నారో వాళ్ళకి నా సహాయక సహకారాలు త్రూ ఆన్లైన్ ద్వారా మీరు అన్నట్లుగా రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ నిజమైన యాస్ఫురెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు గనక పింక్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా నేను వాళ్ళకి ఫాలోఅప్ గైడ్లైన్స్ గైడెన్స్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ సబ్జెక్ట్ డౌట్స్ కూడా క్లియర్ చేయడానికి నా సహాయశక్తిలో ప్రయత్నిస్తాను సార్ మీరు అన్నట్టుగా ఆన్లైన్లో కోచింగ్ ఇస్తాను జనాలకి అంటే విద్యార్థులకు హెల్ప్ చేస్తాను అన్నదానికి మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఇప్పుడు ఎక్కడో మారుమూల ప్రదేశంలో నుంచి అక్కడ మీరు మీరు పడిన లాగానే వాళ్ళు తిని తినక ఈ ఎంతో కష్టపడి వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా ఏదో ఒక డిగ్రీ సాధించి తర్వాత లా చేసిన విద్యార్థులు చాలామంది ఉన్నారు వాళ్ళు సిటీకి వచ్చి కోచింగ్లు జాయిన్ అయ్యే పరిస్థితి లేదు అలా అని ఇక్కడికి వచ్చి గైడెన్స్ తీసుకునే పరిస్థితి కూడా లేదు అలాంటి వాళ్ళకి మీరు చెప్పే ఆన్లైన్ క్లాసెస్ చాలా దోహదపడతాయని మాకు అనిపిస్తుంది అలాగే ఇప్పుడు సిగ్నల్ లేక కూడా చాలామంది యూట్యూబ్లో చూడు వీడియో చూడాలన్నా సిగ్నల్ లేకుండా అక్కడ నుంచి మళ్ళీ ఒక పది పదిహేను కిలోమీటర్లు వెళ్ళి అక్కడ నుంచి యాక్సెస్ చేసుకుని అక్కడ వైఫైయో అక్కడ లోకల్ ఉన్న డేటాను యాక్సెస్ చేసుకుని చూసే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు సో ఇప్పుడు ఆ యాక్సెస్ లేని వాళ్ళకి కూడా మీరు మీ ద్వారా ఏమైనా చేయాలనుకుంటున్నారా ఇలాగా ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళు కనుక నాకు ఇంటిమేషన్ ఇవ్వగలిగితే నాకున్న వెకేషన్ టైంలో అయినా కానీ నేను వచ్చి క్లాసెస్ చెప్పడానికి సిద్ధంగానే ఉన్నానండి అదేవిధంగా ఇప్పుడు మీరు అన్నారు యూట్యూబ్ అనేది మనకి ఆఫ్లైన్ కూడా ఉంటుంది ఇప్పుడు ఆ డౌన్ వీడియో అంతా డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ దాన్ని మనం రకరకాలుగా వినొచ్చు చూడొచ్చు అదేవిధంగా యూట్యూబ్లో చాలా క్లాసెస్ ఉన్నాయి మనకి ఒకవేళ కనుక హిందీ వచ్చినట్లయితే నార్త్ ఇండియన్లో చాలామంది ఫ్యాకల్టీ యూట్యూబ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు అదేవిధంగా మన ఏపీ అండ్ తెలంగాణలో కూడా చాలా ఇన్స్టిట్యూట్స్ ముందుకు వస్తున్నాయి ఇలాంటి రూరల్ ఏరియాస్ వాళ్ళ కోసం చాలా కోచింగ్ సెంటర్స్ అనేవి పుట్టగొడుగుల్లాగా ఇప్పుడు వచ్చినాయి అది మనకి ఎలా తెలిసింది అంటే మన ట్రాక్లో ఉంటే ఆటోమేటిక్గా లైన్స్ అన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి కాబట్టి ఆ ట్రాక్స్ తెలుసుకొని అలాగే ఆన్లైన్లో రకరకాల కోచింగ్ సెంటర్లో ఫ్రీ కోచింగ్ ఇస్తూ ఉన్నారు దాన్ని తెలుసుకొని అవి కూడా ఫాలో అవుతూ మన ఏమి మన లక్ష్యాన్ని మనము తప్పకుండా నెరవేర్చుకోవచ్చు సార్ ఇప్పుడు మీరు జేసీజే ఎగ్జామ్ ఒకవేళ ఎవరైనా ఒక వన్ ఇయర్ తర్వాత జేసీజే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారనుకోండి వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఎలా షెడ్యూల్ చేసుకోవాలి రోజుకి ఎన్ని గంటలు చదవాలి తర్వాత ఎన్ని రివిజన్స్ చేయాలి మీరు నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలాంటివి ఏమన్నా మా విద్యార్థులకు చెప్పగలరా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ముందే మనం అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నిజంగానే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నామా అనుకుంటున్నామా లేదనేది మనం నిర్ణయించుకోవాలి అది ఎలాగా అంటే నేను ప్రతి ఒక్క ఆస్పిరెంట్ని ఇదే క్వశ్చన్ అడుగుతాను నేను యు ఆర్ యూ వాంట్ టు బికమ్ ఏ జ్యుడిషియల్ ఆఫీసర్ ఆర్ యూ విష్ టు బికమ్ ఏ జ్యుడిషియల్ ఆఫీసర్ అని నేను ఫస్ట్ క్వశ్చన్ అది ఇంపోజ్ చేస్తాను ఎందుకంటే వాంట్స్ వేరు విష్ వేరు ఎందుకంటే మనం నిజంగానే అవ్వాలి అని అనుకుంటేనే అవుతాము అంతేగాని మిగతా మా ఫ్రెండ్స్ అవుతున్నారు నాతో పాటు సేవన అందరూ అవుతున్నారు ఏమీ సబ్జెక్ట్స్ లేని తెలియని వాళ్ళు కూడా చేసి అవుతున్నారు అని మనం కూడా ఎందుకు అవ్వకూడదు అనే ఆలోచన కాకుండా మనం నిజంగానే జ్యుడిషియల్ ఆఫీసర్ అవ్వాలి అని మనం నిర్ణయించుకోవాలి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది ఎలాగంటే ఒక గురువుగారు దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడనమాట గురువుగారు నాకు దేవుడిని ఉంది కొంచెం చూయిస్తారా అని అడుగుతాడు ఖచ్చితంగా అండి నేను మీకు దేవ దైవ దర్శనం చేయిస్తాను నిజంగానే మీరు దేవుణ్ణి చూడాలనుకుంటున్నారని అడుగుతారు అవునండి నిజంగానే నేను దేవుడిని చూడాలనుకుంటున్నాను సరే నాతో పాటు రండి అని చెప్పి ఆయన ఒక నది దగ్గరికి తీసుకెళ్తారు తీసుకెళ్ళి ఆ శిష్యుణ్ణి ఒక మూడు మునకలు మునగమంటాడు ఒక మునక మునగంగానే శిష్యుణ్ణి బలవంతంగా ప్రెజరైజ్ చేసి అక్కడే నీటిలోనే ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఆ గురువు ఒక టూ టూ త్రీ మినిట్స్ అలా ఉంచిన తర్వాత ఒకసారిగా ఆ శిష్యుడు బలవంతంగా పైకి వచ్చేడానికి ప్రయత్నించి పైకి వస్తాడనమాట ఇప్పుడు నీకు దేవుడు కనబడ్డా బాబు అని అడుగుతారు లేదండి అంటే మీరు నిజంగా దేవుడి దగ్గరికి తీసుకెళ్ళేలా ఉన్నారు దేవుణ్ణి దర్శనం చేయించమంటే మీరు నిజంగానే నన్ను చంపేసి దేవుడి దగ్గరికి తీసుకెళ్దాం అనుకున్నారేండి మీ ప్లాన్ అదా అని ఆయన శిష్యుడు అడుగుతాడు లేదు లేదు యాక్చువల్గా నేను వదిలేద్దామని అనుకున్నాను నేను కూడా నీకు లోపల ఎలా అనిపించింది అని అడుగుతాడు అదే గురువుగారు గురువు గారు నదిలో మనకి అలా ఉంటే ఎలా ఉంటుంది ప్రాణం పోతున్నట్టు అనిపించింది నాకు ఒక్కసారిగా అసలు ఏమీ అర్థం కావాల నాకు ఇంకా అయిపోయింది నా జీవితం ఇంకా అని అనుకున్నాను నువ్వు ఏదైనా లక్ష్యం సాధించాలి అనుకుంటే అటువంటి సిచ్యువేషన్ ఉండాలి నీకు ఇంకా అది లేకపోతే నా ప్రాణం పోయింది అని అనుకోవాలి అలా సిచ్యువేషన్ ఉన్నప్పుడే ఇది తప్ప వేరే మార్గం లేదు అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో అప్పుడే ఆ లక్ష్యాన్ని సాధించడానికి సులువు అయిద్ది ఇది కాకుండా నేను అడ్వకేట్ ప్రాక్టీస్ చేసుకుంటాను లేదా తర్వాత ఏ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవుతాను ఇలా రకరకాల యావగేషన్స్ కనుక మనం పెట్టుకున్నట్టయితే ఫైనల్గా ఏది అవ్వకుండా ఉంటామని నా అభిప్రాయం కాబట్టి ఎప్పుడు కూడా మనం జడ్జ్ అవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రిపరేషన్ ఉండాలి అదే మనకు బర్నింగ్ డిజైర్ ఉండాలి రాత్రి ప్లగలు అదే గుర్తు గుర్తొస్తూ ఉండాలి మనకి అదేవిధంగా ఇప్పుడు జుడిషియల్ ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక క్వశ్చన్ మనకు సర్వసాధారణంగా ఎదురవుతూ ఉంటుంది ఆ జ్యుడిషియల్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్కి ఎలా ఉండాలి అని చెప్పి నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు మనము ఏం చేస్తున్నాము అంటే అడుగుతూ వెళ్తూ ఉన్నాం కానీ వాళ్ళు చెప్పేది ఫాలో అవ్వం జెన్యున్గా చెప్పాలంటే అందుకని నేను ఏం చెప్పబోతున్నానండి ఇక్కడ ఇంకో చిన్న విషయం చెప్తున్నాను ఒక గురువుగారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి అడుగుతాడు ఏమన్నా నాకు కొంచెం సజెషన్ ఇవ్వండి మీ సందేశాన్ని నాకు ఇవ్వండి నేను లైఫ్ లైఫ్ లాంగ్ దాన్ని పాటించాలనుకుంటున్నాను మీరు ఏదన్నా మంచి సజెషన్ ఇవ్వండి అని చెప్పి అడుగుతాడు అనమాట అడిగినప్పుడు ఆ గురువుగారు లేదు లేదు మీరు నేను చెప్పినా వినరు మీరు చెప్పినందుకు నేను చేయలేరులేండి మీరు వెళ్ళిపోండి అని చెప్తాడు ఆ శిష్యుడు ఎటువంటి శిష్యుడు అంటే మిలినియర్ అనమాట ఈజ్ ద మిలినియర్ ఆఫ్ ది ఇండియా అనమాట అటువంటి శిష్యుడు అనమాట అతను అతనికి చాలా డబ్బు ఉంటుంది కానీ ఆనందం ఉండదు సరే అని చెప్పి ఆ శిష్యుడిని మళ్ళీ అడుగుతాడు ఆ శిష్యుడు మీరు ఏదన్నా ఉపదేశం ఇస్తే నేను ఖచ్చితంగా ఫాలో అవుతానని లేదు నేను చెప్పేది మీరు ఫాలో అవ్వలేరు ఖచ్చితంగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని అంటాడు లే ఇంకా మనం ఏదైతే చెప్పట్లేదు అనుకుంటామో అది మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటాం కదా అలాగే ఆ శిష్యుడు మళ్ళీ ఆ గురువు గారిని అడుగుతాడు ఏమంటే మీరు చెప్తే నేను మీరు చెప్తేనే కదా నేను ఫాలో అవుతానో లేదో తెలిసేది మీరు చెప్పండి నేను హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతాను అంటాడు సరే అప్పుడు నేను ఒక సందేశాన్ని ఇస్తున్నాను ఉపదేశాన్ని ఇస్తానని చెప్పి మీకున్న డబ్బు ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా ఒక ట్రస్టీకి రాసేసి ఏదైనా ట్రస్టీకి నేను ఒక చొక్కా ఇస్తున్నాను అని చెప్పి ఆ చొక్కా తీస్తాడనమాట అది కొంచెం చినిగి ఉంటుంది ఇంకొంచెం చింపి ఇది మీరు వేసుకోండి ఒక డోల్ ఇస్తాను దాన్ని తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళి బెగ్గింగ్ చేయండి అని చెప్పి చెప్తాడు అది సాధ్యం ఆ మిలీనియర్కి అది సాధ్యం కాదు యాక్చువల్గా మనం అందరి దగ్గర ఉపదేశాలు పొందాలని చూస్తాం కానీ ఆ ఉపదేశాలను ఫాలో అవ్వం కాబట్టి ముందుగా మీరు ఏమన్నా ఎవరైనా చెప్తున్నప్పుడు ఆ ఉపదేశాన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తే మనం ఏదైనా గొప్ప స్థాయికి వెళ్తాం ఇప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో అతనున్న మిలీనియర్గా ఉన్నప్పుడు అతను రెడీగా లేడు ఇంకా ఆ చొక్కా తొడుక్కోడానికి రెడీగా లేడు ఆ డోలు పచ్చు పట్టుకోవడానికి రెడీగా లేడు అంటే ఇక్కడ ఏంటి మనం తెలుసుకోవాల్సింది మనం ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు మన దగ్గర ఏమీ లేదు మన దగ్గర ఇప్పుడు వరకు ఏమీ లేదు మనకి ఇది తప్ప వేరే మార్గం లేదు బతకడానికి అని అనుకున్న రోజున మనం వేరే వాళ్ళు చెప్పింది విని దాన్ని ఆచరించడానికి సహాయశక్తిలా ప్రయత్నిస్తాము కాబట్టి ఇప్పుడు నేను ఈ స్ట్రాటజీ చెప్పేటప్పుడు ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే మీరు ఏ స్ట్రాటజీ అయినా ఫాలో అవ్వండి కానీ ఒకటే ఫాలో అవ్వండి అది మీ స్ట్రాటజీ అవ్వచ్చు మీ ఫ్రెండ్ స్ట్రాటజీ అవ్వచ్చు లేదా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ స్ట్రాటజీ అవ్వచ్చు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్ట్రాటజీస్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి ఎవరు చెప్పినా ఒకటే స్ట్రాటజీ చెప్తారు ఈవెన్ హైకోర్టు జడ్జి గారు చెప్పినా హాన్బుల్ హైకోర్టు జడ్జి గారు చెప్పినా ఒక జ్యుడిషియల్ ఆస్పిరెంట్ చెప్పినా లేదా ఒక సక్సెస్ఫుల్ జడ్జి చెప్పినా కానీ ఎవరు చెప్పినా కానీ అదే స్ట్రాటజీ ఉంటుంది ఇంచుమించుగా కాబట్టి నా స్ట్రాటజీ నేను చెప్పబోతున్నా ఇప్పుడు నేను ఏంటంటే ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వడానికి కానీ మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి కానీ అదేవిధంగా ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వడం అనేది మూడు కేటగిరీస్ ఉంటాయి మనకి ఇది త్రీ టైర్ ఎగ్జామ్ అనమాట జ్యుడిషియల్ ఎగ్జామ్ అనేది మనకి త్రీ టైర్ ఎగ్జామ్ మనం ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అసలు మనకి దానికి ఉత్తీర్ణత ఏంటి మనకి దానికి ఉన్నవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి ఆ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఫస్ట్ మనం జూనియర్ సివిల్ జడ్జ్ అవ్వాలి అనుకుంటే దానికి ఉండవలసిన విద్యార్హత ఏంటి మనకు ఉన్న ఇప్పుడు ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వచ్చేసరికి లా డిగ్రీ ఉంటే చాలు లాయర్గా ప్రాక్టీస్ అవసరం లేదు లా డిగ్రీ ఉంటే చాలు అదేవిధంగా మీ వయసు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉండకూడదు ప్రాక్టీస్ అవసరం లేదని ఇప్పుడు ఇక్కడ నేను చెప్ప చెప్ చెప్పాను కదా మరి ప్రాక్టీస్ చేయకుండా జడ్జిగా అవ్వచ్చా అంటే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే కనీసం మీకు వన్ ఇయర్ అయినా ప్రాక్టీస్ ఉంటే ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా మీకు దోహదపడిద్ది ఒక జడ్జిగా ఆల్ ఆఫ్ సరే మీరు న్యూ కమర్గా వెళ్ళి కూర్చుంటే అంత మీకు ఇబ్బందికరంగా ఉంటుంది అది ఎలా జ బెంచ్ని హ్యాండిల్ చేయడం కొంచెం డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉంటాయి కానీ ఇప్పుడున్న మనకి ఈ స్థితిలో ఆ క్వాలిఫికేషన్ లేదు అవసరం లేదనమాట మనకు ప్రాక్టీస్ ఉండాల్సిన అవసరం లేదు ఈవెన్ ఏ ఫ్రెష్ గ్రాడ్యుయేట్ ఆల్సో కెన్ అప్లై ద జూనియర్ సివిల్జెడ్జ్ డైరెక్ట్లీ అని చెప్పి మనకి ఏపీ స్టేటు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏపీ హైకోర్టు కాబట్టి దాని దానికి మనకి విద్యార్హత అర్థమైంది మన క్వాలిఫికేషన్ ఏముండాలి మన ఏజ్ ఎంత ఉండాలి అనేది అర్థమైంది మరి జూనియర్ సివిల్ జడ్జికి ప్రిపేర్ అవ్వడానికి ఇప్పుడు చెప్పినట్లుగా నేను త్రీ టైర్ ఎగ్జామ్స్ ఉంది త్రీ టైర్ ఎగ్జామ్ అంటే ఏంటి అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ మరి ప్రిలిమ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనకు క్వశ్చను దానికన్నా ముందు మనకి ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి లా అనేది ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి లా చదివేటప్పుడు అంటే హోలిస్టిక్ అప్రోచ్ అంటే ఏంటి అంటే ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్కి ఇంటర్ కనెక్షన్ ఉండాలి అండ్ అంటిల్ వీ వాట్ ఈస్ నో వీ నో వీ లెర్న్ ద కాంట్రాక్ట్ యాక్ట్ వీ కుడ్ నాట్ అసెస్ ద ఎస్ఆర్ యాక్ట్ ఎస్ఆర్ యాక్ట్ మనం తెలుసుకోలేము కాంట్రాక్ట్ యాక్ట్ చదివితేనే మనకు ఎస్ఆర్ యాక్ట్ అర్థమైంది అదేవిధంగా స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్లో మనకు ఒక ప్రొవిజన్ ఉంది కొన్ని కాంట్రాక్ట్స్కి రిజిస్ట్రేషన్ కంపల్సరీ అని అప్పుడు మనం ఏం చేయాలి రిజిస్ట్రేషన్ యాక్ట్ కూడా చూడాలి అలాగా హోలిస్టిక్ అప్రోచ్ అనేది ఉండాలి ఒక యాక్ట్కి ఇంకో యాక్ట్కి ఇంటర్ కనెక్షన్ ఉంటుంది ఆ కనెక్షన్ మిస్ అవ్వకుండా మనం చూసుకుంటూ ఉండాలి సబ్జెక్ట్స్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఎన్ని రోజులు చదవాలి అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ నాకు తెలిసినంతవరకు మినిమం వన్ ఇయర్ అనేది అవసరం ఉంటుంది మనం ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి అయితే ఇప్పుడు ఈ ప్రిలిమ్స్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నా ఫిలిమ్స్ ప్రిపేర్ అయ్యేటానికే మనకి ఎగ్జామ్ ప్రిలిమ్స్ రాసేటానికే మనం మెయిన్స్ ప్రిపేర్ అయిపోయి ఉండాలి ఎందుకంటే వన్స్ మనం ప్రిలిమ్స్ రాసి బయటకు వచ్చిన తర్వాత మనకి మెయిన్స్కి ఎగ్జామ్కి ఎక్కువ టైం ఉండదు కాబట్టి ప్రిలిమ్స్ ప్రిపేర్ టైంకి మనకు మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోయి ఉండాలి అంటే దాని అర్థం ఏంటి మనకి మినిమం సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి టైం పెట్టుకోవాలి అదేవిధంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అడిగినట్లయితే మనకి ముందుగా బేరాక్స్ అన్నీ ఒక రీడింగ్ ఉండాలి ఈచ్ అండ్ ఎవ్రీ యాక్ట్ మనం ఒక ప్లెయిన్ రీడింగ్ ఇవ్వాలి ప్లెయిన్ రీడింగ్ అంటే ఏంటి ఒక మనం ఒక నోవెల్ చదువుతున్నాం అనుకోండి లేదా ఒక సినిమా చూస్తున్నాం అనుకోండి ప్రతి క్షణం మనం ఏ ఏం జరుగుతుంది అనేది మనం చాలా ఉత్సాహంతో చూస్తూ ఉంటాం ఒక సీన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటాం ఉండాలని చూస్తూ ఉంటాం అదేవిధంగా మనం సబ్జెక్ట్ చదివేటప్పుడు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ యొక్క మీనింగ్ అనేది మనం తెలుసుకోవాలి ఆ మీనింగ్ తెలుసుకొని దాని యొక్క సెక్షన్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని చదువుతూ ఉంటే మనకు ఆ సబ్జెక్ట్లో ఉన్న డెప్త్ అనేది అర్థమవుతూ ఉంటుంది ఫస్ట్ రీడింగ్లోనే కంప్లీట్ రీడింగ్ ఉండాలి కంప్లీట్ డివోషన్తో చదవాలి ఫుల్ ఫ్లెజ్డ్గా మనకి అర్థమవుతా అర్థం చేసుకుంటా చదువుతూ ఉంటే ఫస్ట్ రీడింగ్ అయిపోయిన తర్వాత మొత్తం ఒక యాక్ట్ మొత్తం బేర్ యాక్ట్స్ మొత్తం ఫస్ట్ రీడింగ్ అయిపోయిన తర్వాత అదేవిధంగా మనం ఈ బేర్ యాక్ట్ని ఫస్ట్ రీడింగ్ చదివేటప్పుడే ఇండెక్స్ ఉండదు కదా మనకి ఆ ఇండెక్స్లో ఉన్న రోజుకి ఒక ట్వంటీ ప్రొవిజన్స్ చదవాలి రోజుకు ఒక ట్వంటీ ప్రొవిజన్స్ ఈ రోజు చదివిన ట్వంటీ ప్రొవిజన్స్ మళ్ళీ రేపు ఇంకో ట్వంటీ ప్రొవిజన్స్ చదువుతాం కదా ఎస్టర్డే చదివిన ట్వంటీ ప్రొవిజన్స్ మళ్ళీ రివిజన్ ఇవ్వాలి అలా రివిజన్ రీ రివిజన్ ఇస్తూ ఉంటే మనకి ఈ లాస్ట్ మనం వన్ వీక్లో ఏవైతే చదివామో ఆ ప్రొవిజన్స్ అన్నీ కూడా మనకి ఈజీగా గుర్తుంటాయి అన్నమాట కాబట్టి అలా మనం ఒక స్ట్రాటజీ ఫాలో అవుతూ ఉండాలి అలా ఎప్పుడైతే ప్రొవిజన్స్ అన్నీ కంప్లీట్ చేసామో ఇండెక్స్లో ఉన్న ప్రొవిజన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఒక రీడింగ్ బేర్ యాక్ట్ ఒక వన్స్ ఒక రీడింగ్ అయిపోయిన తర్వాత మనం మాక్ ఎగ్జామ్స్ రాయాలి మాక్ ఎగ్జామ్స్ అనేవి మనకి చాలా అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మన స్టేట్వే కాకుండా మాక్ ఎగ్జామ్స్ వేరే యొక్క స్టేట్స్కి కూడా ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి ఎందుకంటే ఆ స్టేట్లో ఉన్న జడ్జి గారు ఇక్కడికి వచ్చి రావచ్చు ట్రా ట్రాన్స్ఫర్ అయ్యి ఆ ప్యాటర్న్ మనకి ఇక్కడ పెట్టవచ్చు ఎగ్జామ్లో కాబట్టి ప్రతి ఒక్క స్టేటు మనకి ఏపీ అదేవిధంగా తెలంగాణ అదేవిధంగా మనకి చెన్నై తమిళనాడు స్టేటు ఈ ఎగ్జామ్స్ అన్నీ ఉన్న మోక్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకి ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసుకొని ఈ మోక్ ఎగ్జామ్స్ రాయాలి మోక్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇంకా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి ప్రతి ఎగ్జామ్ మనకి ప్రతి బిట్కి కూడా ఫోర్ ఆప్షన్స్ ఇస్తారు ఇక్కడ ఆ ఫోర్ ఆప్షన్స్లోనే మనకు ఆన్సర్ ఉంటుంది ఖచ్చితంగా ఆ ఫోర్ ఆప్షన్స్లోనే ఆన్సర్ ఉంటుంది ఇక్కడ ఆన్సర్ రెండు రకాలు ఉంటుంది మో అప్రాప్రియేట్ ఆన్సర్ మోస్ట్ అప్రాప్రియేట్ ఆన్సర్ రెండు మనము రెండు చూడాలన్నమాట మోస్ట్ అప్రాప్రియేట్ ఆన్సర్నే ఆప్ట్ చేసుకోవాలి అలా ఆప్ట్ చేసుకోవాలి అదేవిధంగా మనకి ఫోర్ ఆప్షన్స్కి మనం ఒక ఆన్సర్ తీసుకున్నాం కదా ఒక బిట్కి తర్వాత నెక్స్ట్ త్రీ ఆప్షన్స్ వదిలేసాం కదా ఆ త్రీ ఆప్షన్స్కి క్వశ్చన్ రెడీ చేసుకోవాలి మనం ఆ త్రీ ఆప్షన్స్కి క్వశ్చన్ రెడీ చేసుకొని దానికి ఇక్కడ ఉన్న ఆన్సర్ని మనం కోరిలేట్ చేసుకోవాలి అప్పుడు మనకి చాలా చాలా బిట్స్కి ఆన్సర్స్ తెలుస్తూ ఉంటాయి మనకి అలా ఒక రీడింగ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మనం అలా బిట్స్ చేసామో ఆ బిట్స్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే మనకి లేకున్నాస్ ఉన్నాయి మన ప్రిపరేషన్లో మనము సెక్షన్ ఆఫ్ లా ఐడెంటిఫై చేయలేకపోతున్నామా లేకపోతే మ్యాటర్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నామా లేదా ఏదైనా కేసులను ఐడెంటిఫై చేయలేకపోతున్నామా అనేది మనకి క్లియర్ క్లియర్ క్లియరెన్స్ వస్తుంది ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ రీడింగ్ ఇవ్వాలి ఆ సెకండ్ రీడింగ్ ఇచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ప్రతి ఒక్క సెక్షన్ ఆఫ్ లాకి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి అలా నోట్స్ ప్రిపరేషన్ చది చేసేటప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆల్ ఇండియా లీగల్ డైజెస్ట్స్ ఉంటాయి సుప్రీంకోర్టు జడ్జిమెంట్సు హైకోర్టు జడ్జిమెంట్స్ మన ఏపీ హైకోర్టు జడ్జిమెంట్స్ అలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ రెండు కూడా మనము కేస్ లాస్ అనేవి చదువుకోవాలి కేస్ లాస్ చదువుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి మనకి క్లియరెన్స్ వస్తుంది ఇప్పుడు అప్డేటెడ్గా ఉంటాం మనం దానివల్ల నోట్స్ ప్రిపరేషన్కి ఈజీ అయ్యిద్ది అలా నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ కేస్ లాస్ని అదేవిధంగా బేరాక్లో ఉన్న ప్రొవిజన్ ఆఫ్ లాస్ని అదే మ్యాటర్ని మొత్తం కలిపి మీరు ఒక ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి సెకండ్ రీడింగ్ ఇచ్చేటప్పుడే ఓన్ నోట్స్ ప్రిపేర్ అయిపోతూ ఉంటుంది మీకు సైమల్టైనియస్గా మీన్స్కి ఆ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూనే ఒక లాంగ్ నోట్స్ తీసుకొని ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు ఒక ఫుట్ నోట్కి ఒక స్పేస్ వదులుకోవాలి అప్పుడు మీకు ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ అని అనిపించినా లేదా ఏదన్నా కేసుల ఒకటి ఓవర్ రూల్ అయినా లేదా ఏదన్నా కేసుల కొత్తగా వచ్చినా దాన్ని మీరు అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అలా మీకు ఈజీ అయింది ఒక నోట్స్ ప్రిపేర్ అవుతూ ఉంటుంది మొత్తం ఆ తర్వాత థర్డ్ రీడింగ్ మళ్ళీ బేరాక్ థర్డ్ రీడింగ్ ఇచ్చినప్పుడు మీకు కంప్లీట్ ఒక మొత్తం ఒక అవగాహన వస్తుంది సబ్జెక్ట్ మీద అలా అవగాహన వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఏ లాంగ్ నోట్స్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నారో దాంట్లో స్ట్రైకింగ్ పాయింట్స్ ఉంటాయి ఆ స్ట్రైకింగ్ పాయింట్స్ని మళ్ళీ చిన్న నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి దాంట్లో నుంచి తీసుకుని ఇంపార్టెంట్ పాయింట్స్ ఎందుకని మనం చిన్న నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే మెయిన్స్కి మనకి చాలా తక్కువ టైం ఉంటుందని చెప్పే కదా మీకు ముందుగానే ఆ మెయిన్స్ టైంలో మీకు ఫిఫ్టీన్ డేస్ ఎగ్జామ్ ఉందనంగా మెయిన్స్ ఎగ్జాము ఈ చిన్న నోట్స్ని ఫాలో అయితే సరిపోద్దు మీరు మీరు ఆల్రెడీ ఆ రన్నింగ్ నోట్స్ లాంగ్ నోట్స్ ప్రిపేర్ చేయించుకున్న చేసుకున్నారు దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ ఇస్తూ ఉంటారు రివిజన్ రిరివిజన్ ఇస్తూ ఉంటారు ఆ తర్వాత దాంట్లో నుంచి ఒక చిన్న నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని రాసుకొని ఉన్నారు కాబట్టి ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు కనుక చదువుతున్నట్లయితే ఆటోమేటిక్గా దాంట్లో లాంగ్ నోట్స్లో ఉన్న నోట్స్ మొత్తం కూడా మీకు గుర్తుకొస్తూ ఉంటుంది అప్పుడు మెయిన్స్ ప్రిపరేషన్ కూడా అయిపోద్ది ఇంకా మీకు ఎప్పుడైనా లా అనేది అబ్జల్యూట్ లా ఎప్పుడైద్ది అంటే ప్రొవిజన్ ఆఫ్ లా తెలియాలి దానికి రిలేటెడ్ కేస్ లా తెలియాలి ఎందుకని అంటే మనకి కామన్ లా జడ్జ్మెంట్స్ ఉంటాయి మనకి బైండింగ్ ప్రెసిడెంట్ ఉంది ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కానీ హైకోర్టు ఇచ్చిన తీర్పులు కానీ మనకి బైండింగ్ ప్రెసిడెంట్స్ ఉంటాయి హానబుల్ సుప్రీంకోర్టు హాన్బుల్ ఇచ్చి హైకోర్టు ఇచ్చిన తీర్పులు మనకి బైండింగ్ ప్రెసిడెంట్ ఉంటుంది అంటే ఏంటి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏదన్నా మనకి ఇచ్చినట్లయితే దాన్ని మనం కింద ఉన్న లోయర్ కోర్ట్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ లాస్ కూడా తెలుసుకుంటే మనకి అబ్జల్యూట్ లా అయినట్టు మనకి యాబ్సల్యూట్గా లా తెలిసినట్లు అప్పుడు మన ఆన్సర్ యాప్ట్గా ఉంటుంది అదేవిధంగా ఎగ్జామ్స్ రాసేటప్పుడు అది ఫిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా కానీ మన ప్రజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్ మన ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఎలా ఉండాలి అంటే చాలా అలర్ట్నెస్ ఉండాలి అప్పుడే మనం కరెక్ట్ ఆన్సర్ కనుక ఆప్ట్ చేయగలుగుతాం క్లిమ్స్లో అదేవిధంగా మెయిన్స్లో కూడా మనకి టైం అనేది చూసుకోవాలి ఈ ఒక టెన్ క్వశ్చన్స్ డివైడెడ్ బై మనకి ఇచ్చిన టైం డివైడ్ చేసుకొని దాన్ని బట్టి ఆన్సరింగ్ అనేది ఉండాలి ఈచ్ క్వశ్చన్కి ఫిఫ్టీన్ మినిట్స్ అనుకుంటే మెయిన్ క్వశ్చన్కి ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాసేయగలగాలి కాబట్టి రోజు రెగ్యులర్గా రైటింగ్ ప్రాక్టీసు అట్లీస్ట్ వన్ అవర్ నుంచి త్రీ అవర్స్ మనం రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మన రైటింగ్ ప్రాక్టీస్ లేకపోతే మనం సక్సెస్ సాధించడం ఈజీ కాదు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎందుకంటే మనకు ఎంత సబ్జెక్ట్ ఉన్నా మనం ఎలా ప్రజెంట్ చేయాలి దాన్ని అంటే బై మీన్స్ ఆఫ్ రైటింగే ప్రజెంట్ చేయాలి కాబట్టి ఆ రైటింగ్ ప్రజెంట్స్ చేయాలి అంటే మన హ్యాండు మన మైండ్ మన హ్యాండు రెండు కోఆర్డినేషన్ ఉండాలి అక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా మీకు అంత ఆన్సర్ వచ్చు మీ హ్యాండ్ సపోర్ట్ చేయట్లేదు మీరు రాయలేరు ఎగ్జామ్ని మీరు క్రాక్ చేయలేరు అదేవిధంగా మీ హ్యాండ్ చాలా స్పీడ్గా రాయగలుగుతున్నారు మీకు సబ్జెక్ట్ గుర్తు రావట్లేదు మీ మైండ్లో ఉపయోగం లేదు కాబట్టి మైండ్ హ్యాండ్ ఎప్పుడు కోఆర్డినేషన్ వస్తుంది అంటే ప్రాక్టీసే రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి సబ్జెక్టు రివిజన్ రీ రివిజన్ చేస్తూ ఉండాలి అప్పుడు మనకి ఈజీ అయ్యింది ఎగ్జామ్ సార్ ఇప్పుడు రివిజను రీ రివిజన్ అని చెప్పారు కదా మనకి మీరు అన్నట్టు కోచింగ్కి వెళ్ళలేని వాళ్ళు కానీ ఎగ్జామ్స్ రాయట్లేని వాళ్ళు కానీ వాళ్ళకు వాళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ ఎట్లా చేసుకోవాలి సెల్ఫ్ మోటివేషన్ అంటే ఇక్కడ ఎలాగంటే ఎలాగంటే ఇప్పుడు మనకి మనకి ఏదైతే లక్ష్యం మనం పెట్టుకున్నామో ఆ లక్ష్యం సాధిస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అదేవిధంగా లక్ష్యం సాధించకపోతే వచ్చే మనకు నిరుపయోగాలు ఏంటి అనేవి మనకు మనంగా డ్రా చేసుకొని ఉంచుకోవాలి అదేవిధంగా చాలామంది ఇన్స్పిరేషన్ వ్యక్తులు ఉంటారు మనకు నాకు వివేకానంద స్వామి వివేకానంద అనే చాలా ఇష్టం వివేకానంద గురించి మీ మీ జీవితంలో ఆయన యొక్క అనుభవాలని మీరు ప్రాక్టికల్గా పాటించడం జరుగుతుందని మేము చాలా మంది వారు మేము తెలుసుకున్నాము కొంచెం మీరు వివేకానంద గారి గురించి వివేకానంద గారు చెప్పిన వాటిని మీరు ఎలా ఇంప్లిమెంట్ చేశారు అవి మీకు ఎలా దోహదపడినాయో చెప్పగలరా నేను స్వామి వివేకానంద గురించి నా చిన్ననాటప్పుడే తెలిసింది నాకు ఒక ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు మా ట్యూషన్స్ ద్వారా సార్ ద్వారా తెలిసింది సంపత్ సార్ గారని ఆయన ద్వారా తెలిసింది వివేకానంద గురించి నేను ఫస్ట్ టైం విన్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఒక ఎన్సైక్లోపీడియా అనే బుక్స్ ఉంటాయి చాలా పెద్దవే అనమాట అవి అవన్నీ ఆయన లైబ్రరీ నుంచి అంట చదువుకోవడానికి తెప్పించుకొని ఒక బుక్ మొత్తం ఎన్సైక్లోపీడియా అంటే మనకి చాలా పెద్దది అనమాట చాలా చాలా పదాలకి దానికి మీనింగ్స్ ఉంటాయి దాంట్లో ఆ ఎన్సైక్లోపీడియా అంతా ఒకసారి ఒక రెండు మూడు గంటల్లో చదివేసి మళ్ళీ ఇది ఇచ్చేసి ఇంకో బుక్ తీసుకురా అని చెప్పి అతను అసిస్టెంట్కి చెప్పేవాళ్ళు అంట ఆయన ఇంత త్వరగా ఎలా చదువుతున్నాడు అని చెప్పి లైబ్రరీయానికి క్వశ్చన్ ఒక ఆయన ఊరినే తెప్పించుకొని మళ్ళీ తెప్పి పంపించేస్తున్నాడు ఆయనకి మేము బుక్స్ ఇవ్వము అనవసరం అని చెప్పి ఆ లైబ్రరీని అంటాడు అప్పుడు అప్పుడు వివేకానంద లేదు లేదు నేను ఆయన దగ్గరికి వస్తా లైబ్రేరియన్ దగ్గరికి అని చెప్పి వివేకానంద గారు అక్కడికి వెళ్ళి మీరు ఒక పని చేయండి నాకు ఒక క్వశ్చన్ అడగండి ఆ క్వశ్చన్లో ఏ పేజ్ నెంబర్లో ఉంది ఏ ఆ పేజ్లో ఏ ప్లేస్లో ఉందో కూడా నేను చెప్తాను అని చెప్తారు అదేవిధంగా ఆ లైబ్రరీని అడుగుతూ ఉంటాడు వివేకానంద గారు ప్రతీదీ కూడా ఆయన చెప్తూ ఉంటారు అంత కాన్సన్ట్రేషన్ అనమాట ఆయనకి ఒకసారి చేయితే వచ్చేసి మనం ఏకసంతాగ్రహులు అంటాం కదా అలా వివేకానంద అలా ప్రాక్టీస్ చేశారు అలా వివేకానంద స్ఫూర్తి పొందాను అదేవిధంగా వివేకానంద యొక్క లైఫ్ నేను రెండు మూడు సార్లు చదవడం జరిగింది లైఫ్ని వివేకానంద లైఫ్ని ఆయన ఎటువంటి హర్డిల్స్ ఫేస్ చేశారు ఆయన లైఫ్లో ఒక నరేంద్రనాథ్ దత్త వివేకానందగా ఎలాగా తీర్చిదిద్దబడ్డారు అనే ప్రతి పాయింట్ ఆయన లైఫ్ హిస్టరీస్లో మనం తెలుసుకోవచ్చు అందుకనే మెయిన్ మనకి ఎవరైతే మోటివేటర్స్ ఉన్నారో వాళ్ళ లైఫ్లో ఎలా ఎటువంటి హర్డిల్స్ ఫేస్ చేశారో మనం కనుక తెలుసుకున్నట్లయితే అటువంటి మనం కూడా మన లైఫ్కి అన్వ అన్వయించుకొని మనం కూడా అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి పాజిబిలిటీ ఉంటుంది వివేకానంద గారు ఎప్పుడూ కూడా మూడు కొటేషన్స్ చెప్తారు నేను చాలా కొటేషన్స్ చెప్పారు వివేకానంద ఈ వాటిలో ఒక మూడు తీసుకొని మన లైఫ్ లాంగ్ కనుక మనం దాన్ని ఆచరించగలిగితే మనం అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి వెళ్ళగలము అనడానికి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్గా కూడా చెప్పుకోవచ్చు వివేకానందలో మనకి నాకు బాగా నచ్చిన కొటేషన్ ఏంటి అంటే ఎరైజ్ ఎవే కన్ స్టాప్ నాట్ అంటిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ లేవండి మేల్కొండి గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకండి అని చెప్పి వివేకానంద చెప్తూ ఉంటారు అది ఇప్పటికీ కూడా నా టైపిస్ట్ క్యాబిన్లో నా కంప్యూటర్ క్యాబిన్లో ఆ కొటేషన్ యొక్క పోస్టర్ అనేది ఇప్పటికి కూడా ఉంచుకున్నాను నేను ప్రతి క్షణం నేను దాన్ని ఎదురుగా ఉంచుకొని నేను మోటివేషన్ పొందుతూ ఉండేవాడిని అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పాను మీకు మనకి గోల్ రీచ్ అవ్వడానికి వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు మన ఫాదర్కి మదర్కి వచ్చే రెస్పెక్టు అవన్నీ కూడా మనం కనుక ఒక డ్రాయింగ్స్ రూపంలో వేసుకొని మనం ఎదురుగా పెట్టుకుంటే కనుక అదేవిధంగా మనకి ఈ లక్ష్యం ఛే ఛేదించకపోతే మనకు వచ్చే అవమానాలు ఈ రెండు కూడా మనం పక్కపక్కన ఒక డ్రాయింగ్స్ రూపంలో వేసుకుంటే రోజు దాన్ని చూస్తూ ఉంటే మనమే సెల్ఫ్ మోటివేట్ అవుతూ ఉండవచ్చు అదేవిధంగా మనకి ఇప్పుడు లక్ష్యాన్ని సాధించిసే సాధించడానికి మనకి యూనివర్స్కి కూడా మెసేజ్ పంపించాలి మనం ఏదైతే అవ్వాలని అనుకుంటున్నామో రోజు అది అయిపోయినట్లుగా భావించుకోవాలి మనం మనకు మనంగా అది ఆల్రెడీ సెల్ఫ్ మోటివేషన్ మనం ఆల్రెడీ అయిపోయాము జడ్జి అయిపోయాము మనం జడ్జిమెంట్స్ ఇస్తూ ఉన్నాము ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉన్నాము అని ఒక సెల్ఫ్ మోటివేషన్ మనం ఆల్రెడీ అయిపోయామని చెప్పి మనకి వెళ్తూ ఉంటే బిల్ల జవాను తప్పుకోండి జడ్జి గారు వస్తున్నారని చెప్పడము అలా మనం రోజు కూడా ఒక రెండు నిమిషాలు మనం అనుకుంటూ ఉండడం వల్ల మనం ఏదైతే గట్టిగా నిర్ణయించుకుంటున్నామో మన సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే ఉందో అది యూనివర్స్కి మెసేజ్ వెళ్ళి అది సక్సెస్ అవడానికి దాన్ని సక్సెస్ చేయడానికి యూనివర్స్ కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది ఇటువంటి ట్రైనింగ్ అనేది మైండ్కి ఇవ్వాలి అప్పుడు మనం ఆటోమేటిక్గా మనం సక్సెస్ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుందన్నమాట సార్ ఇప్పుడు జడ్జెస్కి సోషల్ లైఫ్ ఉండదు వాళ్ళు మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కానీ ఫ్యామిలీ నుంచి కానీ ఐసోలేట్ అయ్యి వాళ్ళ జూరిస్డిక్షన్లో మాత్రమే ఉండాలి వేరే వాళ్ళతో సత్సంబంధాలను మెయింటైన్ చేసుకుంటూ ఉంటే వీళ్ళు అన్బయాస్డ్ కాదేమో అనే ఒక అభిప్రాయం జనాల్లో ఏర్పడుతుంది అని చెప్పి సోషల్ లైఫ్ నుంచి దూరంగా ఉండాలి అనుకుంటున్నారు మరి ఇప్పుడు మీరు ఇంత కష్టపడి ఒక స్టేజ్ రీచ్ అయిన తర్వాత కూడా సోషల్ లైఫ్ని ఎంజాయ్ చేయలేని పరిస్థితిలో ఉంటున్నారు సో దీన్ని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు జడ్జెస్కి సోషల్ లైఫ్ అనేది ఉండదు అని అనుకోవడం ఒక చిన్న అభిప్రాయం అది యాక్చువల్గా ఏంటి అంటే ఈవెన్ మనం జడ్జ్ అయినా కానీ లేదా ఏదన్నా ఐఏఎస్ ఆఫీసర్ అయినా కానీ ఇంకేదైనా అయినా కానీ ఫస్ట్ మనం హ్యూమన్ మనిషి అనేవాళ్ళు సోషల్ యానిమల్ అంటాం మనం హ్యూమన్ ఏమంటామంటే మనం సోషల్లో సోషియాలజీలో సోషల్ యానిమల్ అంటారు సొసైటీకి దూరంగా ఉండాలని కాదు అక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనం సొసైటీకి దూరంగా ఉండాలి ఐసోలేటెడ్ అవ్వాలని మనకి ఎక్కడా కూడా చెప్పల కాకపోతే ఏంటి అంటే మనం అన్బయాస్డ్గా ఉండాలి అంటే మనకంటూ మనం కొన్ని ఫాలో అవుతూ ఉండాలి ఇప్పుడు ఏ గేమ్ అయినా కానీ రూల్స్ అనేవి ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి అప్పుడే ఆ గేమ్ మనకి కరెక్ట్గా ఎంజాయ్మెంట్ ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది మనకి అదేవిధంగా ఇక్కడ కూడా ఒక జడ్జ్ అయిన తర్వాత కూడా మనము మనం ఐసోలేటెడ్ లైఫ్ని ఒకవైపు అనుభవిస్తూనే ఇంకోవైపు నుంచి మనం మనకు కావాల్సిన చిన్ననాటి స్నేహితుల్ని కానీ వాళ్ళని వాళ్ళకి ఎప్పుడైనా అకేషన్స్లో కానీ కలుస్తూ ఉండడం జరుగుతుంది అవి కామన్గా అయితే ఏంటంటే ఇక్కడ అన్బయస్గా ఉండాలి కాబట్టి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఆ రిస్ట్రిక్షన్స్ ఫాలో అయితే సొసైటీకి మనకి మేలు జరిగింది కాబట్టి అలా ఉండాలి అని నా అభిప్రాయం సార్ మీరు ఇప్పుడు జడ్జ్ అయ్యి సొసైటీలో ఎటువంటి మార్పు తేవాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు జ్యుడిషియరీలో ఒకసారి కోర్టుకి వెళ్తే పది నుంచి ఇరవై సంవత్సరాలు నేను కోర్టు చుట్టూ తిరగాలి అని కోర్టుకు వెళ్లకుండానే అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ చేసుకున్న రోజుల్లో న్యాయం నిజంగా ఎలా చేయాలనుకుంటున్నారు నిజంగా ఒక మనిషి న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కితే అన్యాయం జరిగింది సార్ నాకు న్యాయం జరగ న్యాయం చేయండి అని కోర్టు మెట్లు ఎక్కితే న్యాయాన్ని చేయగలిగే పరిస్థితిలో మనం ఉన్నామా అసలు ఈ సమాజంలో మనం న్యాయం జరుగుతుందా అనే ఒక క్వశ్చన్కి మీరు ఎలా ఆన్సర్ చెప్పాలండి మనకి ఇప్పుడు జస్టిస్ సిస్టమ్ అనేది స్లోగా ఉన్నప్పటికీ సత్వర న్యాయం చేయక చేయలేకపోయినప్పటికీ కూడా మనం అన్ని రకాలుగా న్యాయం జరగడానికి అన్ని అవకాశాలు కల్పించడం జరుగుతుంది మన జ్యుడిషియల్ సిస్టమ్ అదేవిధంగా ఇప్పుడు సత్వర న్యాయం అంటే మీరు అనుకున్నట్లుగా ఇద్దరు పార్టీలు ట్రయల్ చేసి దాని మెరిట్స్ మీద డిస్పోజ్ చేయడమే అని అనుకోకపోవచ్చు మనం ఇప్పుడు మనం కొత్తగా లా సిస్టంలో ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ సిస్టమ్ అనేది తీసుకొచ్చాం మనం ఈ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెసల్యూషన్ సిస్టమ్ వల్ల కాంప్రమైజెస్కి ప్రమోట్ చేస్తున్నాం మనం లోక అదాలత్ అనేది ఒకటి తీసుకొచ్చాం మనం అంటే సత్వర న్యాయం చేయడానికి అన్ని విధాల జ్యుడిషియరీలో ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో అన్నీ కూడా మనం చేయడానికి సిద్ధంగా ఉంది మన హయ్యర్ జ్యుడిషియరీ అనేది చాలా సిద్ధ సంసిద్ధంగా ఉంది కాకపోతే ఇప్పటికీ కూడా జస్టిస్ డిలే అవుతున్నప్పటికీ కూడా దానికి సంబంధించిన గ్రామ న్యాయాలయస్ అని కొత్తగా ఒక కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరుగుతుంది స్టేట్స్ని గ్రామ న్యాయాలయస్ పెట్టమని హైకోర్టు సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్స్లో చెప్పడం జరిగింది స్టేట్ కూడా దానికి సంబంధించిన విషయాలు చేయడానికి ప్రాసెస్లో ఉంది ఆన్ గోయింగ్ ప్రాసెస్లో ఉంది ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా అయితే కనుక మనం ఇంకా న్యాయం ప్రతి ఒక్క గ్రామానికి మనం రూరల్ ఏరియాస్కి కూడా న్యాయాన్ని ధర్మాన్ని తీసుకెళ్ళగలమని నేను నమ్ముతున్నాను రాఘవేంద్ర గారు ఇప్పుడు ఈ అడ్వకేట్ ఫీల్డ్ అంటేనే మొదట సమాజంలో ఒకటి చెట్టు కింద ప్లేడరు అనే ఒక మాట మనం కంటిన్యూస్గా వింటూ ఉన్నాము అలాంటి సిచ్యువేషన్లో మీరు చిన్న వయసులో మీరు జడ్జిగా వచ్చారు దానికంటే ముందు మీరు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేశారు సో మీరు ఎన్ని ఇప్పుడు ఈ పరిస్థితిలో మీరు ఈ చెట్టు కింద ప్లేడరు అనే మాట పోవటానికి కానీ లేదంటే యంగ్ జనరేషన్ని ఇంకా లా వైపుకి తీసుకురావటానికి కానీ ప్రతి ఒక్క మనిషికి న్యాయం అంటే ఏంటి న్యాయ వ్యవస్థ అంటే ఏంటి అని తెలియాలి సో దీన్ని మీరు జనాల్లోకి ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు మీరు ఈ అడ్వకేట్గా రావటానికి కానీ జడ్జిగా రావటానికి కానీ మిమ్మల్ని ఏమైనా క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఉన్నారా ఈ ఎందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చావు వేరే ఫీల్డ్ చూసుకోవచ్చు కదా అని చెప్పి అన్నవాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా మీ అనుభవాలు చెప్పగలరా యాక్చువల్గా ఏంటి అంటే మీరు అన్నట్లుగా ఈ అడ్వకేసీ అనేది చాలా చిన్న ప్రొఫెషన్ అని అందరూ అనుకునే భావన ఉంది మన సొసైటీలో యాక్చువల్గా ఈ అడ్వకేట్గా మనం ఎదగడం అనేది చాలా కష్టతరమని ఫైనాన్షియల్గా మనం చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తామని ఒక అభిప్రాయం అయితే సొసైటీలో ఉంది యాక్చువల్గా ఏంటంటే ఏ ప్రొఫెషన్ మనం తీసుకున్నా కూడా మనకి మినిమమ్ ఒక టూ టు త్రీ ఇయర్స్ స్ట్రగుల్ అవుతాం అది ఒక అడ్వకసీలోనే కాదు మనం ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా ఒక టూ టు త్రీ ఇయర్స్ మనం స్ట్రగుల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ న్యూ ఎన్విరాన్మెంట్ మనం కాలేజీలో చదువుకున్నది వేరు అదేవిధంగా మనం బయట చేసేది వేరేగా ఉంటుంది కానీ ఒక అడ్వకసీలోనే మనం చదివిన ప్రతి సెక్షన్ లా మనం చదివిన ప్రతి సబ్జెక్ట్ కూడా మనకి ఎప్పుడూ ఉపయోగపడతానే ఉంటుంది అది చాలా ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు మనకి అడ్వకసీలో అదేవిధంగా నేను మీరన్న అన్న చెట్టు కింద ప్లేడర్ అనే పదం కూడా నేను కూడా దా దాన్ని నన్ను కూడా అన్న అనడం జరిగింది అప్పుడు కూడా నేను చాలా బాధపడడం జరిగింది చెట్టు కింద ప్లేడర్ అనే కాన్సెప్ట్ విని నేను చాలా బాధపడడం జరిగింది కానీ నేను ఏమీ డిస్కరేజ్ అవ్వలేదు యాక్చువల్గా ఏంటి అంటే మనం చేసే చిన్న మిస్టేక్ ఏంటి అండి ఈ ప్రొఫెషన్లో ప్రతి ఒక్క జూనియర్ కూడా చేసే మిస్టేక్ ఏంటి అంటే సీనియర్ మనకేమీ నేర్పట్లేదు అని ఒక అభిప్రాయం ఉంది అదేవిధంగా సీనియర్ వైపు నుంచి చూసినట్లయితే మనకి జూనియర్ ఏమీ నేర్చుకోవడానికి సంసిద్ధంగా లేరు టెన్ టు ఫైవ్ అంటే టెన్ టు ఫైవ్ ఆఫీస్కి వచ్చి కోర్టుకు వచ్చేసి ఆఫీస్కి కూడా రాకుండా వెళ్ళిపోతున్నారు అని మనం రెగ్యులర్గా వింటూ ఉండడం జరుగుతుంది మనకి పోలీస్ అకాడమీ ఉంది పోలీసులను ట్రైన్ చేయడానికి మా జడ్జెస్ని ట్రైన్ చేయడానికి జ్యుడిషియల్ అకాడమీ ఉంది కానీ అడ్వకేట్స్ని ట్రైన్ చేయడానికి ఏ అకాడమీ లేదు మరి ఎలా నేర్చుకుంటాం మనం ఇంత సబ్జెక్ట్ని ఇంత వ్యాస్ట్ సబ్జెక్ట్ కదా లా అనేది ఇంత సబ్జెక్ట్ని మనం ఎలా నేర్చుకుంటాము ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి మనం అంటే సీనియర్ కొంతవరకు తోడ్పడుతూనే ఉంటారు అది ఎలాగా అంటే కాల్ వర్క్ మనం అటెండ్ అవుతూ ఉంటాము కాల్ వర్క్లో చాలా రికార్డ్స్ రిప్రజెంట్ చేస్తూ ఉంటాం వన్స్ కాల్ వర్క్ అయిపోయిన తర్వాత మనకి ఏదో ఒక రికార్డ్ ఇచ్చి దీన్ని మీరు రిప్రజెంట్ చేయండి మా సీనియర్ వస్తున్నారని చెప్పండి అని చెప్పి మీ సీనియర్ అడ్వకేట్ పంపించారనుకుందాం కోర్టుకి మీకు అప్పుడు చాలా లాట్ ఆఫ్ టైం ఉంటుంది కోర్టులో కోర్టు హాల్లో చాలా టైం ఉంటుంది మనకి ఆ టైం అంతా మనం వేస్ట్ చేస్తూ ఉంటాం అప్పుడే ఆ రికార్డు మన చేతిలో ఉన్న రికార్డ్ని ఒకసారి మొత్తం చదువుకొని ప్రీవియస్ స్టెప్ ఏం జరిగింది నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ కోర్ట్స్ కూడా వచ్చినాయి మనకి ప్రతి స్టెప్ ఈ కోర్ట్స్ వెబ్సైట్లో పెడుతున్నారు మనకి ప్రతి స్టెప్ తెలుసుకోవచ్చు మనం దాని ద్వారా నెక్స్ట్ స్టెప్ స్టెప్ ఏం జరుగుతుంది అంతకుముందు ఏం స్టెప్ జరిగింది అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది నేను చాలాసార్లు ఇది ఫేస్ చేశాను ఇప్పుడు జడ్జెస్ దగ్గరికి వెళ్ళి వాయిదా అడిగి రమ్మన్నప్పుడు మనం వెళ్ళి జస్ట్ వెళ్ళి సార్ మా మా సీనియర్ వాయిదా అడగమన్నారు లేదా ఇది ఎగ్జామ్ చేయమన్నారు అని చెప్పి అడుగుతాం అప్పుడు జడ్జి గారు అడుగుతారు మనల్ని ఈరోజు స్టెప్ దేనికి ఉంది అసలు ఎందుకు మీరు వాయిదా అడుగుతున్నారని అప్పుడు మనం తెల్లమొహం వేయడం జరుగుతుంది అక్కడ ఎందుకని అలా జరుగుతుంది అంటే మనం ప్రీవియస్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ మనకు తెలియదు మనం ఎప్పుడు ఫా దాన్ని చూడడం అసలు సీనియర్ ఏం చెప్తే అదే చేయాలి అని చెప్పి అత్యుత్సాహంగా వెళ్ళి అడ్జ్మెంట్ కానీ లేదా పాస్ పాస్అర్ కానీ చేస్తాం అలా కాకుండా మీరు ముందుగానే ఒక రికార్డ్ మీ చేతికి వచ్చినప్పుడు బ్యాక్ ఏముంది నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది అసలు ఈ సూట్ దేనికి వేసారు మీ చేతిలోనే రికార్డు ఉంటుంది కదా ఆల్మోస్ట్ ఈవినింగ్ దాకా ఉంటుంది మీ చేతిలో అటువంటి రికార్డ్స్ అనేవి మీ చేతికి ఇవ్వడం జరుగుతుంది ఆ రికార్డు మొత్తం మీరు ఫ్రమ్ ద బిగినింగ్ కానీ ఎండింగ్ వరకు సేవైతే ఆ లీగల్ టెక్నాలజీ అయినా అర్థమవుతూ ఉంటుంది అలా ఒక టూ టు త్రీ ఇయర్స్ కనుక మనం స్ట్రగుల్ అయ్యి ఆ సబ్జెక్ట్ని మనం కనుక గ్రాస్ప్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనం ఇండిపెండెంట్గా చేయడానికి క్రాస్ చేయడానికి ఇప్పుడు మన సీనియర్ క్రాస్ చేస్తూ ఉంటారు కోర్టులో దాన్ని ఫాలో అవుతూ ఉంటే మీరు కూడా క్రాస్ చేయడానికి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో మీరు ఫ్రేమ్ చేసుకుంటూ ఉంటే అలా లాట్ ఆఫ్ టైం మీరు కనుక దాన్ని యుటిలైజ్ చేసుకోగలిగితే కోర్టులో ఆటోమేటిక్గా ఒక సీనియర్కి ఉండే నాలెడ్జ్ మీకు త్రీ ఇయర్స్లో టూ ఇయర్స్లో మీకు నాలెడ్జ్ వచ్చినట్లయితే మీరు ఇండిపెండెంట్గా నేను చేయగలను అనే ధైర్యం మీకు ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు కేసులు రావడం జరుగుతుంది మీ గ్రోత్ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది ఒక అడ్వకేట్గా మంచి గ్రోత్ ఉంటుంది లేదు ఒక టూ టూ త్రీ ఇయర్స్ అయిన తర్వాత మీరు ఈ జేఎస్డే వైపు రావాలి జూనియర్ సిటీజెన్స్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి అన్నా కూడా ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా మీకు ఇక్కడ చాలా ఉపయోగ దోహదపడుతూ ఉంటుంది హ్యాపీగా మీరు మీ లైఫ్లో అత్యున్నత స్థాయికి చాలా ఈజీయెస్ట్ వేలో వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది సార్ ఇప్పుడు డిగ్రీ చదివి తర్వాత లాయర్ అవ్వాలి అని అంటే యావరేజ్గా చూసుకున్న ఇరవై మూడు నుంచి ఇరవై ఐదేళ్ళు వయసు వచ్చేస్తుంది వాళ్ళకి ట్వంటీ ఫైవ్ అంటే ఇంకా రెస్పాన్సిబిలిటీస్ మీద పడిపోతాయి ఒక జూనియర్ అడ్వకేట్గా జాయిన్ అయితే మనకి కంటిన్యూస్ పే స్కేల్ ఉండదు జూనియర్గా సీనియర్ గారు ఇంత ఇస్తారని లేదు లేకపోతే మనకి నెలకి ఇంత సంపాదన వస్తుందని కూడా ఎక్కడ మనకు నమ్మకం లేదు ఇలాంటి లో జూనియర్ చాలా చాలామంది నిరుత్సాహపడి వాళ్ళు ఈ ప్రొఫెషన్ని వదిలి వెళ్ళిపోతున్నారు సో ఈ లో జూనియర్ ని మనం హోల్డ్ చేయటానికి వాళ్ళని ప్రోత్సహించేదానికి ఏమైనా పర్టికులర్గా మార్గం ఉంటారా జూనియర్ని ప్రోత్సహించడం అనేది మనము యాక్చువల్గా ఏంటి అంటే ఈ అడ్వకేసీలో మీరు అన్నట్లుగా జూనియర్స్కి సర్టెన్ ఇన్కమ్ అనేది ఉండట్లేదు కాబట్టి వేరే ప్రొఫెషన్కి వెళ్తున్నారని మీరు అంటున్నారు కానీ యాక్చువల్గా మీరు ఈవెన్ ఇంజనీర్ అయినా కూడా లేకపోతే ఇంకేదైనా అయినా కానీ ఇమీడియట్ శాలరీ అయితే వస్తుంది కానీ ఇట్ ఇట్ విల్ ఫేస్ లాట్ ఆఫ్ ట్రగుల్స్ టు ద సొసైటీ సొ సొసైటీలో మీరు చేసిన ఇంప్లిమెంట్స్ కానీ అన్నీ కూడా రైట్ టైంలో మీకు దాని సొసైటీకి చాలా అన్యాయం చేస్తున్నట్టే అవుతున్నట్టు ఉంటుంది అదేవిధంగా ఇక్కడ అడ్వకే అడ్వకేట్ అడ్వకేట్గా మనం ఎదగాలి అంటే ఒక టూ టు త్రీ ఇయర్స్ స్ట్రగుల్ అవ్వాల్సిందే అదేవిధంగా మనకి ఇన్కమ్ అనేది జీరో ఉంటుంది అయినప్పటికీ స్టేట్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది ఇప్పుడు మనకి రీసెంట్లీ ఏపీ స్టేట్ గవర్నమెంట్ అడ్వకేట్స్కి స్ట్రై ఫండ్ ప్రొవైడ్ చేసింది ఒక సర్టెన్ అమౌంట్ స్ట్రై ఫండ్ ప్రొవైడ్ చేసింది ఇది ఇటువంటి అవకాశాలని అదేవిధంగా సీనియర్ చెప్పిన పని మనం చెప్పినట్లుగా చేస్తూ ఉంటే హీ డిపెండ్ అపాన్ ఆస్ దే కెన్ గెట్ మోర్ కేసెస్ మోర్ కేసెస్ వస్తున్నప్పుడు ఎంతో కొంత సీనియర్ దగ్గర నుంచి కూడా మనకు రెమ్యనరేషను సర్టెన్ అండ్ మన ఖర్చులకైనా ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక సిన్సియర్గా మనం ప్రొఫెషన్ని ఎంచుకొని ఈ ప్రొఫెషన్కి వచ్చినప్పుడు ఈ ప్రొఫెషన్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ మనం దాన్ని భరిస్తూ కనుక ఒక టూ టూ త్రీ ఇయర్స్ స్ట్రగుల్ అయినట్లయితే ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్ళడం జరుగుతుంది దానికి సర్టెన్ ఇన్కమ్ అనేది మీకు ఆటోమేటిక్గా జనరేట్ అవ్వడం జరుగుతుంది సార్ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం సీనియర్ అవసరం లేకుండా జూనియర్ స్ట్రైట్ అవే ప్రాక్టీస్కి రావటం కరెక్ట్ పద్ధతి అంటారా చేయగలరంటారా వాళ్ళు సీనియర్ అవసరం లేకుండా జూనియర్గా అయినా వెళ్ళొచ్చండి కాకపోతే ఏంటి అంటే మీరు ఎక్కడికైనా మీరు ఒక వర్క్ ఎంట మీరు ఒక కేసు మీకు డైరెక్ట్గా వచ్చింది మీరు చేద్దాం అనుకుంటున్నారు కానీ మీకు ఎవరు సీనియర్ లేరనుకోండి ఆ కేసులో మీరు ఇదే ఫస్ట్ టైం కాబట్టి మీరు క్లయింట్ని అంత న్యాయం చేయలేకపోవచ్చు ఎవరో ఒకళ్ళు సీనియర్ ఉండాలి ఖచ్చితంగా లేదా మన ఫాదర్ అయినా అడ్వకేట్ అయి ఉండాలి లేదా మన రిలేటివ్స్ ఎవరైనా అడ్వకేట్స్ అయి ఉండాలి వాళ్ళ సజెషన్స్ సూచనలు తీసుకుంటూ ఉండాలి అప్పుడు మనకి ప్రాక్టికల్గా ఇంతవరకు అటువంటి కేసు చేయలేనప్పటికీ కూడా దాన్ని సాల్వ్ చేయడానికి వాళ్ళ అసిస్టెన్స్ తీసుకోవాలి ఆ అసిస్టెన్స్ కోసమైనా సీనియర్ అవసరం ఉంటుంది కాబట్టి సీనియర్ ఉండడం మంచిది నా అభిప్రాయం అయితే సీనియర్ ఉండటం మంచిది అంటారు మీ ఉద్దేశం ప్రకారం సార్ ఇప్పుడు అట్లానే మీరు ఇందాక చెప్పారు సార్ మీరు ఇందాక ఈ గైడెన్స్ గురించి చెప్పారు మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు అనే స్ట్రాటజీస్ గురించి చెప్పారు సెల్ఫ్ మోటివేషన్ ఎట్లా చేసుకోవాలి అనే దాని గురించి కూడా చెప్పారు ఇప్పుడు డీమోటివేషన్ అనేది ఒకటి రెగ్యులర్గా ఎవ్రీథింగ్ సొసైటీ మనం డీమోటివేట్ చేస్తూనే ఉంటుంది మనం ఎంతసేపు మనము సెల్ఫ్గా నేను చేయగలను నేను చేస్తాను నాకు ఇదే జీవితం అని మీరు అన్నట్టుగా ఎంతమంది సెల్ఫ్గా అనుకున్నా సరే ఈ డూ డిమోటివేషన్ అనేది గా మన మీద వర్క్ అవుతూనే ఉంటుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎట్లా ఎదుర్కోవాలి యాక్చువల్గా అది అలా డిమోటివేట్ చేసేవాళ్ళు మన దగ్గర ఉండడం మన అదృష్టం అందరూ మోటివేట్ చేస్తూ ఉంటే మనకి ఈజీ అయిపోద్దు గోల్ ఈజీగా మనం చాలా నెగ్లిజెంట్గా ఉంటాం సో మనం ఎలాగైనా ఈజీ మనకు అవదాం అవన్నీ ఏముంటుంది ఈజీగా వెళ్ళిపోతాం అని చెప్పి యాక్చువల్గా మంచి మిత్రువులు ఉండడం కన్నా కూడా సరైన శత్రువు ఉంటే కొంచెం తొందరగా గోల్ సెట్ అవుతుంది మనకి కాబట్టి అది కూడా ఒక మనకి కసిని మనకి తీరని కసిని దాన్ని పురుగొల్పి మన సక్సెస్కి కొంచెం దోహదం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి డిమోటివేషన్స్ కూడా మనము మోటివేషన్గానే తీసుకోవాలి నువ్వు ఏదైతే చేయలేవు అని అంటున్నానో నేను అది చేసి చూపిస్తాను అని చెప్పి మనం వాళ్ళకి చెప్పడం మన మాటల ద్వారా కాకుండా మనం చేసి చూపించడం ద్వారా వాళ్ళకు కూడా మనం సరైన సమాధానం చెప్పే రోజు వస్తుందని మనం నమ్మడం ద్వారా అటువంటి డిమోటివేషన్ నుంచి మళ్ళీ మోటివేట్ అవుతూ ఉండవచ్చు సెల్ఫ్ మోటివేషన్ సార్ ఇప్పుడు మీరు ఈ పా ఎవరైతే ఈ ఆస్పిరెంట్స్ ఉంటారో ఎస్పెషల్లీ జూనియర్ సివిల్ జడ్జి యాస్పిరెంట్స్కి ఏ సబ్జెక్ట్స్ ప్రయారిటీ ఇవ్వాలి లేకపోతే ఏ సబ్జెక్ట్ని ఎట్లా చదవాలి అట్లాంటి స్పెసిఫిక్ టిప్స్ ఏమన్నా ఇవ్వగలరా మీరు యాక్చువల్గా అండి ఇప్పుడు మనకి జూనియర్ సివిల్ జడ్జిలో మన స్టేట్ ఆఫ్ తెలంగాణ కానీ ఏపీ కానీ ఒక పర్టికులర్ సబ్జెక్ట్కి ఇంత వెయిటేజ్ అనేది ఏమీ లేదు ఈ సబ్జెక్ట్లో ఇన్ని మార్క్స్ వస్తాయి ఈ సబ్జెక్ట్లో నుంచి ఇన్ని మార్క్స్ వస్తాయి అనేది ఒక వెయిటేజ్ అనేది ఏమి క్రైటీరియా లేదు కాబట్టి ప్రతి సబ్జెక్టుకు మనం మనం కూడా మనం నేర్చుకోవాల్సిందే ప్రతి సబ్జెక్ట్లో ఉన్న సెక్షన్ ఆఫ్లా మనం తెలుసుకోవాల్సిందే ప్రతి సబ్జెక్ట్లో ఉన్న ఇల్లస్ట్రేషన్స్ అవ్వాల్సిందే ప్రతి సబ్జెక్ట్లో ఉన్న ఎక్సెప్షన్స్ చూసుకోవాల్సిందే ప్రతిదీ మనం నేర్చుకోవాల్సిందే ఇప్పుడు అదేవిధంగా ఆ సబ్జెక్ట్ని మనం నేర్చుకునేటప్పుడు నేను ఇలాగా కూడా చేసేవాడిని ఎలాగంటే కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ చదివేటప్పుడు సిపిసి చదివేటప్పుడు సిపిసి ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అని అనుకునేవాడిని అదేవిధంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ చదివేటప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అని నేను ఓన్ చేసుకునేవాడిని ఆ సబ్జెక్ట్ని ఆ ఓన్ చేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న ప్రతి విషయం నాకు కూలంకషంగా అర్థమవుతూ ఉండేది చాలా ఈజీగా అనిపించేది నాకు సబ్జెక్టు అలా ప్రతి సబ్జెక్ట్ని మనం ఓన్ చేసుకొని ప్రతి సబ్జెక్ట్ని మనం చదువుకోవడం వల్ల మనకి నేను చెప్పే కదా ఇందా మీకు హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి అని ఆ కనెక్టివిటీ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ని రిజిస్ట్రేషన్ యాక్ట్ని కనెక్ట్ కనెక్ట్ చేసుకోవాలి ఒక ఎగ్జాంపుల్ చెప్తాయి ఇక్కడ మీకు ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే అకార్డింగ్ టు సెక్షన్ వన్ సెవెన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ రిజిస్ట్రేషన్ అనేది లెవెన్ మంత్స్ లోపు ఉంటే కనుక లీజు రిజిస్ట్రేషన్ అవసరం లేదని చెప్పి టీపీ యాక్ట్ చెప్తుంది కానీ రిజిస్ట్రేషన్ యాక్ట్ చెప్తుంది రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పీరియడ్ ఎవ్రీ లీజ్ షల్ బీ రిజిస్టర్డ్ అని చెప్తుంది ఒకవేళ మనం ఓన్లీ టీపీ యాక్టే మనం తెలుసుకున్నాము రిజిస్ట్రేషన్ యాక్ట్లో దీనికి సంబంధించిన ప్రొవిజన్ తెలుసుకోలేదు అనుకోండి మన ఆన్సర్ కరెక్ట్ అవ్వకపోవచ్చు కాబట్టి హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి ప్రతి సబ్జెక్ట్ని మనం ఇంపార్టెంట్గానే అనుకోవాలి ప్రతి ప్రొవిజన్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి మనం ప్రతి సెక్షన్ ఆఫ్ లా యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి మాకు దిగ్విజయ్లో కృష్ణ సార్ ఒక సెక్షన్ ఆఫ్ లా చెప్తూ ఒక సెక్షన్ ఆఫ్ లా యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తా ఇలా చెప్పారనమాట మీరు గనక సిపిసిలో సెక్షన్ ఫిఫ్టీన్ ఆఫ్ సిపిసి కనుక లేనట్లయితే ఏంటి పరిస్థితి సెక్షన్ ఫిఫ్టీన్ ఆఫ్ సిపిసి ఏం చెప్తుందంటే ఎవ్రీ సూట్ షల్ బీ ఫైల్డ్ బిఫోర్ ద కామ్ లోయెస్ట్ గ్రేడ్ కాంపిటెంట్ కోర్ట్ అని చెప్తుంది అంటే మీరు ఏ సూటు ఏ దావా వేయాలి అన్న కాంప్టెంట్ కోర్టులో మీకు మీ పరిధిలో ఉన్న చిన్ని కోర్టులో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో వెయ్యాలి అని చెప్తుంది ఒకవేళ ఆ సెక్షన్ ఆఫ్ లా లేకపోయి ఉంటే ఏమయ్యేది అంటే ప్రతి ఒక్క దావా మనం సుప్రీంకోర్టులో వేసేవాళ్ళం ప్రతి ఒక్క దావా కూడా సుప్రీంకోర్టులో ఫైల్ చేసేవాళ్ళం దానివల్ల ఏమయ్యేది ట్రయల్ కోర్ట్స్ యూజ్లెస్ అయిపోయేవి అలా మనం ఆ సెక్షన్ లేకపోతే ఏం జరిగేది అని కనుక మనం ఎస్ఎస్ చేయగలిగినట్లయితే దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోగలిగినట్లయితే మనకి ఇంకా నిశ్చితంగా ఆ సబ్జెక్ట్ అర్థమయ్యి మంచి మార్క్స్ కానీ లేదా ప్రాక్టీస్లో మంచి సక్సెస్ కానీ లభించడం జరుగుతుంది సార్ ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్లోనూ ఎన్నో సెక్షన్స్ ఉంటాయి సో అన్ని సెక్షన్స్ని బట్టి పట్టాలా లేకపోతే స్పెసిఫిక్ సెక్షన్స్ నేర్చుకోవాలా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఒక కంప్లీట్ సబ్జెక్ట్ అనేది మీరు ఎప్పుడూ కూడా సబ్జెక్ట్ని బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నారు కదా బట్టి పట్టాలి అనేది అసలు హార్ట్ చేయాల్సిన అవసరం లేదు మనం ఏ సబ్జెక్ట్ని కూడా నేను ఇంతవరకు బైహార్ట్ చేసింది లేదు మీరు ఎప్పుడైతే సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకొని నాలుగైదు సార్లు రివిజన్ చేయడం జరిగిందో దాని అదేవిధంగా మీరు సెక్షన్ ఆఫ్ లాస్ని ఎప్పుడైతే మీరు బాగా రీవిజన్ రీరివిజన్ చేశారో ఆటోమేటిక్గా సెక్షన్ ఆఫ్ లా మీకు గుర్తుండిపోద్ది ప్రతి సెక్షన్ ఆఫ్లో మీకు మైండ్లో కలెక్ట్ అవుతూనే ఉంటుంది రీకలెక్ట్ అవు ఫర్ సపోజ్ మీరు ముషిరాబాద్ వెళ్ళాలి హైదరాబాద్లో లేదా జూబ్లీ హిల్స్ వెళ్ళాలి ఏ బస్సు ఎక్కాలో మీకు ఐడియా ఉందా లేదా అంటే ఐడియా లేదు ఎప్పుడైతే మీరు ఫస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం హైదరాబాద్ వస్తే మీకు ఐడియా ఉండదు ఏ బస్ ఎక్కాలి ఏ నెంబర్ బస్ ఎక్కితే ఏ రూట్కి తీసుకెళ్ళిది అనేది ఐడియా ఉండదు అదే మీరు సెకండ్ టైం థర్డ్ టైం వచ్చినప్పుడు మీరు ఆటోమేటిక్గా కొంత ఐడియా ఉంటుంది అంత ఫస్ట్ టైం ఉన్న ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు ఉపయోగపడుతూ ఉంటుంది అదే విధంగా ఇక్కడ సబ్జెక్ట్లో కూడా మీరు సబ్జెక్ట్ తరోగారి నేర్చుకున్నట్లయితే దానికి సెక్షన్ ఆఫ్ లా కోరిలేట్ చేసుకున్నట్లయితే ఎప్పుడైతే మీకు సబ్జెక్టు వస్తుందో ఆటోమేటిక్గా సె సెక్షన్ ఆఫ్ లా కూడా మీకు గుర్తుకు వస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క సెక్షన్ ఆఫ్ లా చదవాల్సిందే ఒకవేళ అది అవసరం లేదంటే హైకోర్టు సుప్రీంకోర్టు రూల్ చేసేసేది కదా మనకిప్పుడు అడల్టరీ ఉంది అడల్టరీ అనేది ఫోర్ నైంటీ సెవెను అడల్టరీని స్ట్రక్డౌన్ చేసేసిందా సుప్రీంకోర్టు అంటే కంప్లీట్గా ఏమి స్ట్రక్ డౌన్ చేయలే ఇట్ కెనాట్ నాట్ క్రిమినలైజ్డ్ క్రిమినలైజ్ అవ్వదు అని చెప్పేసి చెప్పింది ఇట్ ఈజ్ ఏ బట్ ఇట్ ఈస్ ఏ గ్రౌండ్ ఫర్ డైవర్స్ అలా ప్రతిదీ ఒక అవగాహన తెలుసుకున్నాను అనుకోండి మీరు ఈజీగా మీకు సెక్షన్ ఆఫ్ లా గుర్తుంటుంది ఆ లా గుర్తుంటుంది ఆ సబ్జెక్ట్ గుర్తుంటుంది కాబట్టి కోర్ రిలీట్ చేసుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ప్రతి సబ్జెక్ట్ మీరు చదివేటప్పుడు కంప్లీట్ డివోషన్స్ చదవడం ఒకటి ఇంపార్టెంట్ దాన్ని సెక్షన్ ఆఫ్ లాతో కో రిలేట్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా సెక్షన్ ఆఫ్ లా గుర్తుంటుంది సబ్జెక్ట్ గుర్తుంటుంది సార్ ఇప్పుడు ఏమైనా స్పెసిఫిక్ సబ్జెక్ట్స్కి వెయిటేజ్ ఎక్కువ ఇవ్వాలా అంటే ఇప్పుడు రీసెంట్గా ఉన్న పేపర్లో ఏపీ ఎక్సైజ్ యాక్ట్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి అని లేకపోతే సిపిసి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి అని కానీ ఐపీసీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి కానీ కానీ ఇట్లా సెగ్రిగేట్ చేసి చదవాలా లేదంటే ఎవ్రీ సబ్జెక్ట్ ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వాలా ఇప్పుడు మనము యాక్చువల్గా క్వశ్చన్ ప్యాటర్ను మనం గెస్ట్ చేయలేము వాట్ ఈస్ ద ఎగ్జామినర్ డిసైడ్స్ అనేది మనం ఎలా డిసైడ్ చేయగలం చేయలేము కదా పైగా ఇప్పుడు ఇటువరకు ఏంటి అంటే మేజర్ యాక్స్లో నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉండేవి మేము రాసిన ట్వంటీ ట్వంటీ ఎగ్జామ్స్లో అన్ని మైండ్ ర్యాక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి ఎంత మేజర్ యాక్ట్కి అయితే మనం ఇంపార్టెన్స్ ఇస్తామో మైండ్ యాక్ట్ కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఇస్తేనే మనకి మీకు నేను ఒక క్వశ్చన్ ఫస్ట్ అడిగా మిమ్మల్ని మనము నిజంగా అవ్వాలనుకుంటున్నామా వాంట్ టు బికమ్ జడ్జా విష్ టు బికమ్ జడ్జా అని అదే డిఫరెన్స్ అక్కడ కూడా ఇఫ్ యూ వాంట్ టు బికమ్ జడ్జ్ యూ కుడ్ నాట్ లీవ్ ఈవెన్ సెక్షన్ ఆఫ్లా వన్ సెక్షన్ ఆఫ్లా ఈవెన్ యూ కుడ్ నాట్ లీవ్ ద డెఫినేషన్ ఎందుకంటే మీకే అనిపిస్తుంది ఇది వదిలేస్తే ఇది రేపు ఎగ్జామ్లో వస్తే మనకి ఛాన్సెస్ తక్కువే కదా ఇంకా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ తక్కువైపోతాయి కాబట్టి ప్రతి ఒక్క డెఫినేషన్ నేర్చుకోవాలి ప్రతి ఒక్క సెక్షన్ ఆఫ్లా నేర్చుకోవాలి ఇక్కడ బయహార్ట్ చేయాల్సిన అవసరం లేదు మీరు మీకు సబ్జెక్ట్ ఉందా లేదా అనేది ఎగ్జామ్లో టెస్ట్ చేస్తున్నాడు అంతేగాని మీరు ఓటు ఓటు బేరాక్లో ఉన్నది రాయాలని కూడా ఇక్కడేం లేదు మీకేం అర్థమైంది బేరాక్లో మీకు ఆ లాని మీరు ఎలా ఇంటర్ప్రిట్ చేయగలరు అనేది క్వశ్చన్లో మీరు చూసినట్లయితే ఇప్పుడున్న క్వశ్చన్స్ అన్ని కూడా అలా ప్రాబ్లమెటిక్గా ఇస్తున్నారు ఆ క్వశ్చన్ కి టు ద పాయింట్ రిలవెంట్ ఆన్సర్ ఇవ్వగలిగితే మీరు ఈజీగా సక్సెస్ అవ్వగలుగుతారు సో అకాడమిక్ వైజ్గా పేజీలు పేజీలు రాయటం కాకుండా టు ది పాయింట్ రాయాలంటారు సో ఇప్పుడు ఈ సుప్రీంకోర్టువి కానీ హైకోర్టు కేసు లాస్ ఉన్నాయి కదండి ఇవి ఎంతవరకు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు సుప్రీంకోర్టు కేసు లాస్ కానీ హైకోర్టు కేసు లాస్ కానీ మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను నేను బైండింగ్ ప్రెసిడెంట్ అనేవి మనకు అవుతుంది అని కాబట్టి ఏవైతే ల్యాండ్ మార్క్ కేసెస్ ఉన్నాయో అవి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా రిపోర్ట్స్ ఉంటాయి కదా మనకి లీగల్ డైజెస్ ఎంటైర్ జడ్జిమెంట్స్ అవడం అంటే అది ట్వంటీ పేజెస్ లేకపోతే టూ హండ్రెడ్ పేజెస్ కూడా ఉండే సందర్భాలు ఉన్నాయి జడ్జిమెంట్స్ దాంట్లో మీది టు ద పాయింట్ ఏం చెప్తుంది సుప్రీంకోర్టు ఏం చెప్తుంది హైకోర్టు ఏం చెప్తుంది అని మనం కనుక చూసుకున్నట్లయితే అప్పుడు మనకి ఆ కేసులా కూడా ఈజీగా గుర్తుంటుంది ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు హిందూ సెక్షన్ యాక్ట్ మనకి రీసెంట్గా ఒక సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది వెదర్ ద ఫీమేల్ ఈజ్ ఎంటైటిల్ టు సక్సీ సక్సీడ్ ద ప్రాపర్టీ ఆఫ్ ది ఇంటర్స్టేట్ మేల్ ఇంటర్స్టేట్ వినీత శర్మ వర్సెస్ రాకేష్ శర్మ అనే కేసు కొత్తగా సైట్ చేయడం జరిగింది హానబుల్ హై సుప్రీం సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది దాంట్లో అలా ఏవైతే ఇంపార్టెంట్ కేసులు ఆస్ ఉంటాయో ఆటోమేటిక్గా మీకు రిపీటెడ్గా చదువుతూ ఉండడం వల్ల ఆ కేసులు అనేది ఈజీగా గుర్తుంటుంది ఇక్కడ కూడా అదే థింగ్ అనమాట మనం చేయాల్సింది ఆ గైడెడ్ ప్రిన్సిపల్ ఏం చెప్పింది హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఆ కన్సర్న్కి సబ్జెక్ట్కి సంబంధించి ఏ గైడెన్స్ గైడ్ లైన్స్ ఇచ్చింది ఆ గైడ్లైన్స్కి మనం ఆ సబ్జెక్ట్ని మనము ఆ కేసులని మనం కోరిలేట్ చేసుకోవాలి ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఆ కేసులను కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మనకి ఫెమిలియర్ నేమ్స్ ఉన్నాయి ఆ ఫెమిలియర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ మా బ్రదర్ ఉన్నారు రాకేష్ గారని ఆయన నేమ్తో నేను కేసుని ఈజీగా గుర్తుపెట్టుకోవడం జరిగింది రాకేష్ గారు ఏం చెప్పినా ఎగ్జాంపుల్గా వాళ్ళ వైఫ్ వింటూ ఉంటుంది అంటే వినీత శర్మ ఇలా మనము కేస్ లాస్ కూడా కోరిలేట్ చేసుకొని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అదేవిధంగా నేను మూవీస్ కొంచెం ఎక్కువ చూస్తూ ఉండేవాడిని మూవీలో ఉన్న సీన్స్ని కూడా నేను ఎగ్జామ్స్లో ఒక సబ్జెక్ట్కి ఈజీగా కోరిలేట్ చేసుకొని దాన్ని గుర్తుపెట్టుకోవడం ఎక్కువ చేస్తూ ఉండేవాడిని ఓకే సార్ ఇప్పుడు ఈ అంటే మీరు మన ఎగ్జామ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ స్టార్ట్ చేయగానే ఇప్పుడు బేరాట్ చదవాలి బేరాట్లో సెక్షన్ చదవాలి తర్వాత దాని యొక్క ఇల్స్ట్రేషన్స్ చదవాలి దాని తర్వాత వాటి యొక్క ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి దాన్ని ఎట్లా అప్లికబుల్ అయ్యేలాగా చదవాలి దాని తర్వాత కేసులో చదవాలి సో ఇవి కాకుండా ఏమన్నా ఎడిషనల్గా ఏమైనా చదవాల్సిందా అంటే ఎడిషనల్ మెటీరియల్స్ ఏమైనా చదవాలా లేకపోతే మీరు అన్నట్టు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ సరిపోతాయా వీటికి యాక్చువల్గా మీరు ఎన్ని మెటీరియల్స్ అయితే మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయో అన్ని మెటీరియల్స్ అదేవిధంగా బేరాక్స్ అదేవిధంగా కోర్ట్ అండ్ హైకోర్టు కేస్ లాస్ ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకొని మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మనం ఇంకోటి కూడా గమనించవచ్చు చాలామంది హాస్పిటెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే దే స్టడీ డిఫరెంట్ మెటీరియల్స్ ఇన్ డిఫరెంట్ టైమ్స్ యాక్చువల్గా అలా చేయకూడదు ఒకే మెటీరియల్ మనం డిఫరెంట్ టైమ్స్ అవ్వాలి అది ఏ మెటీరియల్ చదవాలి అంటే మీ ఓన్ నోట్స్ చదువుకోవాలి మీ ఓన్ నోట్స్ ఎప్పుడైతే వన్స్ ప్రిపేర్ అయిపోయిందో మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది మీకు మీకు ఇంకా సక్సెస్ ఎంతో దూరంలో ఉండదు ఇంకా వన్స్ ఓన్ నోట్స్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఆ ఓన్ నోట్స్నే రివిజను రీరివిజన్ ఇస్తూ ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇంకా కొత్తవి ఏవైతే కేసులు వేసున్నా అవి కూడా దాన్ని యాడ్ చేసుకుంటా దాన్ని కోరిలేట్ చేసుకుంటా చదువుకుంటూ వెళ్తే మీరు తొందరగానే సక్సెస్ అవుతారు కాబట్టి మీరు ఇన్ని మెటీరియల్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది ఏం పెట్టుకోకండి మైండ్లో అన్ని మెటీరియల్స్ మీరు యూస్ చేసుకొని మీ ఓన్ నోట్స్ వన్స్ ప్రిపేర్ చేసుకొని ఆ ఓన్ నోట్స్ నే ఫాలో అవుతూ రివిజన్ రీ రివిజన్ చేస్తూ ఉంటే మీరు సక్సెస్ అవుతారు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సో ఓన్ నోట్స్ అనేది చాలా దీనిలో సార్ మీరు ఇప్పుడు స్టేట్ ఫస్ట్ మీ చదువుంటారు ఒక్కొక్క ఒక్కొక్క సబ్జెక్ట్ని నేను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టువంటి ట్వంటీ టైమ్స్ చదివేసి ఉంటాను నేను ఈవెన్ ఎక్సైజ్ యాక్ట్ అందరూ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు ఎందుకంటే ఇట్ హ్యాస్ సో మెనీ పనిష్మెంట్స్ ఇన్ ఎక్సైజ్ యాక్ట్ ఈవెన్ ఐపీసీ కన్నా పనిష్మెంట్స్ ఎక్సైజ్ యాక్ట్లో ఎక్కువ ఉన్నాయి అన్ని బై చేయాలి అంటే మనకి ఎక్సైజ్ యాక్ట్ ఎందుకు ఇది తక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది కదా ఇండియన్ పెన్నెల్ కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇండియన్ పెన్నల్ కూడా చదివేసుకుందాం ఎక్సైజ్ యాక్ట్ వదిలేద్దామని అనుకుని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు సక్సెస్ అవ్వలేదు కాబట్టి ప్రతి ఒక్క సబ్జెక్ట్ని మనం ఎన్ని రివిజన్స్ కుదిరితే అన్ని రివిజన్స్ ఇచ్చేయాలి నేనైతే మనకి ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ టైమ్స్ ఈవెన్ మైండ్ ర్యాక్స్ కూడా నేను ఫిఫ్టీన్ టు ట్వంటీ టైమ్స్ చదివేశాను నేను అలా హ్యాపీగా నేను ఒక్కసారి నేను సబ్జెక్ట్ని ఎప్పుడు హార్ట్ చేసేవాడిని కాదు ప్రతిదీ అర్థం చేసుకునేవాడిని ప్రతి పాయింట్ టు ద పాయింట్ మైండ్లో తెలుగులో అయినా మైండ్లో పెట్టుకునేవాడిని అప్పుడు అక్కడికి వెళ్ళి నాకు ఈ డ్రాఫ్టింగ్ స్కిల్స్ వల్ల కొంత నేను ఓన్గా రాసేయడం జరుగుతూ ఉండేది ఆ సబ్జెక్ట్ని అది నాకు కొంచెం ఉపయోగపడింది సార్ ఇప్పుడు జేసీజీ ఎగ్జామ్ చాలా రా సార్లు రాసి కొంతమంది ఇంటర్వ్యూకి వెళ్ళి ఉంటారు కొంతమంది ఫిలిమ్స్ అయి ఉంటుంది కొంతమంది మెయిన్స్కి వెళ్ళి ఉంటారు సో కానీ చివరి గమ్యస్థానానికి చేరుకోలేక చాలామంది నిరుత్సాహపడి ఉంటారు సో వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి అండి మీరు నేనైతే ఒకసారి వాళ్ళ లైఫ్ నాది అయిపోయిందేమో ఇక్కడతో నేను ఏంటి నేను జడ్జి కాలేకపోయాను అనే నిరుత్సాహంతో ఉంటారు కదా సో వీళ్ళకి మళ్ళీ నువ్వు అంటే ఈ లెవెల్ కాకపోతే నెక్స్ట్ లెవెల్ ట్రై చేయొచ్చు లేకపోతే ఇంకో రకంగా పైకి రావచ్చు జీవితంలో అని అట్లాగా మీరు అంటే ఆస్పిరెంట్స్ అందరికీ మీరు ఏమి సలహా యాక్చువల్గా నేను కూడా చాలాసార్లు డిప్రెషన్కి లోన్ అవ్వడం జరిగింది ఎందుకంటే నేను ఫైవ్ ఇయర్స్ స్ట్రగుల్ చేస్తానే ఉన్నా ఈ ఎగ్జామ్ క్రాచ్ చేయాలి అని నేను ఫైవ్ ఇయర్స్ నుంచి అనుకుంటా ఉన్నా ఒకనొక టైంలో నాకేమనిపించింది అంటే జేసీజే నా టార్గెట్ కాదు నా టార్గెట్ అనేది టు అక్వైర్ ద నాలెడ్జ్ వన్స్ నేను నాలెడ్జ్ కనుక అక్వైర్ చేసినట్లయితే ఐ మేబీ జేసిజే ఆర్ ఐ మేబీ డీజే ది సెకండరీ కాబట్టి ముందుగా మనం ఏం చేయాలి అంటే నాలెడ్జ్ అక్వైర్ చేసుకోవాలి ఎంత కుదిరితే అంత నాలెడ్జ్ సంపాదించుకోవాలి ఈ ఆస్పెక్ట్లో వన్స్ మనం నాలెడ్జ్ సంపాదించుకుంటే ఒకవేళ చాలామంది మాకు నేను డిప్రెషన్ చెందినప్పుడు కూడా కృష్ణ సార్ ఏం చెప్పేవాళ్ళు అంటే చాలామంది జేఏస్డీ అవన్న వాళ్ళు డిస్ట్రిక్ట్ జడ్జ్ అయ్యారు కాబట్టి మీకు ఇంకా బెటర్ లైఫ్ ఉంటుందేమో మీకు బెటర్గా ఇంకేదన్నా రాసిపెట్టి ఉంటుందేమో అని చెప్పి వాళ్ళ వాళ్ళ స్టూడెంట్స్ని ఆస్పిరెంట్స్ని కూడా బాగా ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు అదేవిధంగా మా రామయ్య సార్ ఉన్నారు ఆయన చెప్తున్నప్పుడు నాకు అసలు సబ్జెక్టు అప్పుడు నాకు అనిపించింది నిజంగా నేను ప్రతి సెక్షన్ ఆఫ్లా తెలుసుకోవాలి ప్రతి సెక్షన్ ఆఫ్లా ఇంటెన్సివ్గా తెలుసుకోవాలి ప్రతి ఆయన అసలు బేర్ యాక్ట్ మొత్తం చెప్పేసేవాళ్ళు ఫస్ట్ సెక్షన్ నుంచి మన మన సిపిసిలో ఉన్న వన్ ఫిఫ్టీ ఎయిట్ సెక్షన్స్ చెప్పేసేవాళ్ళు అదేవిధంగా ఆర్డర్స్ చూసినట్లయితే ఆర్డర్ వన్ నుంచి ఆర్డర్ ఫిఫ్టీ వన్ వరకు ఉన్న రూల్స్ మొత్తం చెప్పేసేవాళ్ళు ఆయన ఆయన చెప్తుంటే మనకి బోర్ కొట్టాలి తప్ప ఆయన ఆపేవాళ్ళు కాదు సబ్జెక్ట్ని అలా ఒక గైడ్ దొరికారు నాకు దిగ్విజయ్ సార్ కృష్ణ సార్ లాగా అదేవిధంగా రా మా సిద్ధార్థ లా కాలేజ్ ప్రి ప్రిన్సిపల్ సార్ అయిన రామయ్య ఎక్స్ ప్రిన్సిపల్ అయిన రామయ్య గారు అదేవిధంగా దివాకర్ సార్ ఇలా ఎంతోమంది నాకు తోడ్పడ్డారు నేను సబ్జెక్ట్ నేర్చుకోవడంలో ఇలా మనం ఒకసారి సబ్జెక్ట్ని ఎప్పుడైతే నాలెడ్జ్ గెయిన్ చేసామో మనము ఖచ్చితంగా జేఎస్జే అవుతాము లేదా కనీసం డీజే అవుతాము లేదా అవలేదు అప్పటికి కూడా మనకి ఇంకా ఛాన్స్ ఏంటి ప్రాక్టీస్కి వెళ్ళొచ్చు లేదా డ్రాఫ్టింగ్లో సెటిల్ అవ్వచ్చు దేర్ ఆర్ వేరియస్ స్టేజెస్ ఉన్నాయి మనకి మనం ఏం డిసప్పాయింట్ అవ్వడానికి ఇక్కడ ఏం లేదు ఎందుకంటే మనం చదువుకున్న ప్రతీది కూడా మనం కట్టే కాలే వరకు కూడా ఉపయోగపడే సబ్జెక్ట్ ఇది మన కట్టె కాలే వరకు ఉపయోగపడే సబ్జెక్టే దానివల్ల మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం ఎక్కడా లేదు ఎందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చా మనం ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదన్నమాట సార్ ఇప్పుడు లా సబ్జెక్ట్స్ నేర్చుకోవటం ఒక ఎత్తు అయితే లా సబ్జెక్ట్స్ని ని నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయటం ఒక ఎత్తు ఈ రెండింటికి ఏమైనా వ్యత్యాసం ఉందా అంటే ఒక అడ్వకేట్ కానీ లేకపోతే ఒక యాస్పిరెంట్ కానీ లేకపోతే ఒక సామాజికంలో తిరిగే ఒక మనిషిగా కానీ ఇప్పుడు మన లా సబ్జెక్ట్ అనేది ఎంత వాల్యూ ఉంది దానికి ఇప్పుడు దాన్ని తెలుసుకోవటానికి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ బ్రతకడానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా యాక్చువల్గా అండి చాలా మంది చాలా అయిన వాళ్ళని మనం గమనించినట్లయితే ఒక కేసు పని మీద వాళ్ళు కోర్టుకు వస్తారు వాళ్ళే ఒక ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వస్తూ ఉంటారు వాళ్ళే అడ్వకేట్ అయిపోతారు నేను కూడా లా చేసేయాలి అని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు అలా అనుకుంటున్నారు అంటే దేకా సాల్వ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ అని అట్లీస్ట్ మన ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయడానికైనా మన న్యాయం మనకి ఈ లా అనేది తెలిసి ఉండాలి మనము అదేవిధంగా లా తెలుసుకోవడం వల్ల మనం ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ముందుగానే అసెస్ చేసి ఒక అగ్రిమెంట్ ఒక లీజ్ అగ్రిమెంట్ రాయాలి అన్న ఒక లేదా ఒక సేల్ డీట్ రాసుకోవాలి అన్న పర్ఫెక్ట్ డ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు అలా ప్రతి లా కూడా లాలో ఉన్న ప్రతి ఒక్క సబ్జెక్టు లాలో ఉన్న ప్రతి ఒక్క ప్రొవిజన్ కూడా మనకి వన్స్ లా చేసామంటే ఉపయోగపడతానే ఉంటుంది మనకి అన్ని రకాలుగా కూడా ఇలా మనం దాన్ని మన రెగ్యులర్ అసలు లా అనేది ఒక లేమకి కూడా ఎప్పుడైతే తెలిసిద్దో సొసైటీ ఆటోమేటిక్గా డెవలప్ అయ్యిద్ది అని నా అభిప్రాయం సార్ ఇప్పుడు మరి మీరు అన్న దాని ప్రకారము ఇప్పుడు పిల్లలకి కూడా వాళ్ళ యొక్క హక్కుల గురించి తెలియటం కానీ ఇప్పుడు పిల్లల స్కూల్ కరికులంలో కూడా ఇప్పుడు ఈ లాకి సంబంధించిన ఎడిషన్స్ చేయటం కానీ వాళ్ళకి ఒక సపరేట్గా ఒక చాప్టర్ పెట్టడం కానీ ఇలాంటివి ఏమైనా చేయాలంటారు యాక్చువల్గా ఆల్రెడీ మన గవర్నమెంట్స్ కాన్స్టిట్యూషన్ లాని సబ్జెక్ట్స్లో ఇంప్లిమెంట్ చేసేస్తుంది మీరు చూసినట్లయితే మనకి మనం చదువుకునే టైంలో కాన్స్టిట్యూషనల్ లా అనేది లేదు అక్కడ మనకు ఓన్లీ సివిక్స్ ఉండేది ఒక పౌరుడిగా మన బాధ్యతలు ఏంటి అనేవి మనకు తెలియజేసేవాళ్ళు అప్పుడు కూడా కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే కాన్స్టిట్యూషనల్ లాస్ కానీ ఒక ప్రొసీజర్ లాస్ కానీ ఆటోమేటిక్గా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి టెక్స్ట్ బుక్స్లో అవైలబుల్గా ఉన్నాయి మనకు సెంట్రల్ సిలబస్ కానీ స్టేట్ సిలబస్ కానీ ఈ కాన్స్టిట్యూషన్ లాని ప్రవేశ పెట్టడం జరిగింది ఈవెన్ ఒక ప్రాథమిక హక్కుల్లో ఉన్న అన్ని హక్కులు కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రాథమిక బాధ్యతల గురించి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి తెలియజేయడం జరుగుతుంది వల్ల దానివల్ల వాళ్ళకి ఒకసారి మనం వన్స్ వాళ్ళకి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత వాళ్ళ డిఫికల్టీస్ని వాళ్ళే ఏవైతే ఫేస్ చేస్తున్నారో వాటిని వాళ్ళే సాల్వ్ చేసుకునేలాగా మనం గవ మన గవర్నమెంట్స్ కానీ అన్నీ కూడా దానికి దానికి సంబంధించిన శ్రద్ధ తీసుకుంటూ వస్తూనే ఉన్నాయి సార్ ఇప్పుడు మీరు జ్యుడిషియల్ ఆఫీసర్ అయ్యారు స్టేట్ ఫస్ట్ సాధించారు ఇప్పుడు ఈస్ట్లో ఇక్కడ కూర్చున్నారు కదా మీరు రేపు బెంచ్ ఎక్కిన తర్వాత మీరు ఈ లీగల్ నాలెడ్జ్ని జనాల్లోకి ఎట్లా తీసుకెళ్దాం అనుకుంటున్నారు అంటే మీరు సపరేట్గా ఏమైనా ఏదైనా మళ్ళీ స్థభలు పెట్టడం కానీ లేకపోతే ఎక్కడన్నా చీఫ్ గెస్ట్కి వెళ్ళినప్పుడు చెప్పడం కానీ లేదంటే దీన్ని ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు జనాలు మాకు జుడిషియరీలో ఆల్రెడీ ఎవరైతే జడ్జెస్గా ఉన్నారో వాళ్ళకి చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి పారాలీగల్ సర్వీసెస్ అని మేము ఇద్దరు పీడీజే గారు కానీ లేదా జూనియర్ సివిల్ గారు కానీ గ్రామాలకు వెళ్ళి లీగల్ అవేర్నెస్ తీసుకురావాలి మేము లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అలా లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం వల్ల గ్రామం గ్రామాలలోకి వెళ్ళి వాళ్ళకున్న సమస్యల్ని మనం తెలుసుకొని దానికి పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉంటాయనేది వాళ్ళకి తెలియజేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మనకి ప్రీలి ప్రీలిటిగేషన్ సెల్ అనేది ఉంది మనకి అక్కడ ఏదన్నా మనకి ముందుగా కోర్టుకు వెళ్ళక ముందే మనకు ప్రీ లెడ్యుకేషన్ సెల్కి రిఫర్ చేయడం జరుగుతుంది ఆ ప్రీ లిటిగేషన్ సెల్ ఒకవేళ సెటిల్ అవ్వాలి అవ్వే పాసిబిలిటీ ఉంటే కనుక అక్కడే ఆ కేసుని సెటిల్ సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా చాలామంది లా కాలేజెస్ వాళ్ళు మమ్మల్ని అప్పుడప్పుడు కూడా పిలిచి రకరకాల సెమినార్లు కండక్ట్ చేస్తూ ఉన్నట్లయితే అదేవిధంగా స్కూల్స్లో కూడా వాళ్ళకు ఉండే డిఫికల్టీస్ ఏంటి చైల్డ్హుడ్లో వాళ్ళకున్న రైట్స్ ఏంటి అనేది వాళ్ళకి అవేర్నెస్ సెమినార్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా దాని ద్వారా మేము కూడా అక్కడికి వెళ్ళి మాకున్న సబ్జెక్ట్ని వాళ్ళకి ఎన్లైటన్ చేసి వాళ్ళకున్న సమస్యల్ని సాల్వ్ చేయడానికి అదేవిధంగా జుడిషరీ దాని భాగం నెరవేర్చడానికి పాజిబిలిటీ ఉంటుంది ఎక్కువ ఓకే సార్ మీరు ఫైనల్గా ఇప్పుడున్న ఆస్పిరెంట్స్కి ఏమైనా స్పెసిఫిక్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా దానికన్నా ముందండి మనం ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి అనేది మనం చాలా రెగ్యులర్ ప్రాబ్లం అనేది అవును యాక్చువల్గా ఏంటి అవునండి ఇంటర్వ్యూ అనేది ఏ విధంగా ఫేస్ చేయాలి అని మనకి అనిపిస్తూ ఉంటుంది ఇంటర్వ్యూ అంటే ఏంటి అసలు దాన్ని ఒక మాకు ఇంటర్వ్యూ ఎలా జరిగింది అంటే హైకోర్టు జడ్జెస్ హార్బుల్ హైకోర్టు జడ్జెస్ ముగ్గురు ఉంటారు వాళ్ళు ప్యానల్ అనమాట మాకు వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి ప్రాపర్లీ దాన్ని ఇంగ్లీష్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఎక్కువగా కాబట్టి మనకి ఇంగ్లీష్ కమాండ్ కూడా చాలా అవసరం ఇక్కడ అదేవిధంగా సబ్జెక్ట్ కమాండ్ అవసరం దానికన్నా ముందు ఏంటి అంటే నేను ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి వెళ్ళినప్పుడు అందరూ చెప్పింది ఏంటంటే వాళ్ళు సబ్జెక్ట్ అంతగా చూడరు మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా లేదా మీరు బెంచ్ హోల్డ్ చేయగలుగుతారా లేదా అనేది మెయిన్ థింగ్ అనేది చెప్పారు నాకు చాలామంది అయితే మీకు ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉన్నప్పుడే మీరు కాన్ఫిడెన్స్గా వెళ్ళగలరు లోపలికి కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ల్యాకింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే మీకు సబ్జెక్ట్ కంప్లీట్గా లేకపోతే కాన్ఫిడెన్స్ రాదు మీకు అక్కడ వాళ్ళు ఏం అడుగుతారో అసలు మనకు తెలియనిది అడిగితే మనం ఏం రియాక్ట్ అవ్వాలో ఈ ప్రాబ్లం అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి అన్నిటికన్నా అక్కడ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన బాడీ లాంగ్వేజ్ మన సిట్టింగ్ పొజిషను మన స్టాండింగ్ పొజిషను మన వాకింగ్ స్టైలు అదేవిధంగా మన ఐ కాంటాక్టు ప్రతిదీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం చూసినట్లయితే యాక్చువల్గా మన చైల్డ్హుడ్ నుంచి మనం ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతూనే ఉన్నాం ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కానీ లేదా ఎవరైతే మనము డిగ్నిటరీస్ ఉన్నారో వాళ్ళు ప్రతిరోజు కూడా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతూనే ఉంటారు ఇప్పుడు కూడా మీకు నేను ఇంటర్వ్యూకి ఇచ్చే ముందు నేను కూడా ప్రిపేర్ అయి ఉన్నాను అదేవిధంగా మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం అనేది కూడా గమనించినట్లయితే ఐటు ఐ కాంటాక్ట్ ఇవ్వగలుగుతున్నామా లేదా అదేవిధంగా మన సిట్టింగ్ పోస్చర్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది మనం ఒక పెద్ద పెద్ద వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు మనం వాళ్ళకి గౌరవంతో మాట్లాడుతున్నామా లేకపోతే అహంకారంతో ఏమైనా మాట్లాడుతున్నామా అనేది కూడా మనం మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మనం రోజు చేసే ప్రాక్టీసే అక్కడ మనకి రిఫ్లెక్ట్ అయ్యద్దు ఎన్ని రకాలుగా దాన్ని మనం కప్పిపుచ్చి మనం నిజంగానే గౌరవంగా ఉన్నామని అనిపించుకోవడానికి ట్రై చేసినా కూడా అక్కడ అది కుదరదు కాబట్టి ప్రతిరోజు కూడా మనం ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నట్లుగానే భావించి పెద్దల్ని గౌరవంగా పలకరించడం వాళ్ళని మీరు అని సంబోధించడం అదేవిధంగా వాళ్ళతో మాట్లా ఎవరితో అయితే మనం మాట్లాడుతున్నామో వాళ్ళతో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం ఐ కాంటాక్ట్ ఎందుకు మెయింటైన్ చేయాలి అంటే వీఆర్ కరేజ్ ఎనఫ్ టు ఫేస్ ఎనీ సిచ్యువేషన్ అనేది ఎదుటి వ్యక్తికి తెలియజేయడానికి ఈ ఐ కాంటాక్ట్ అనేది మెయిన్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అదే వాళ్ళ అదేవిధంగా మనం కాల్ షేకింగ్ చేయడం కానీ అలాంటివి చేయకుండా అదేవిధంగా వాళ్ళకి మనము మోస్ట్ ఒబీడియంట్గా ఉన్నట్లయితే మనకి ఇంటర్వ్యూలో మంచి మార్కులు వేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సబ్జెక్ట్ వైజ్గాను మనం డెవలప్ అవ్వాలి మన బాడీ లాంగ్వేజ్ మనకి డెవలప్ చేసుకుంటూ ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్రాక్టీసింగ్ ఇదంతా చాలామంది మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయాలి మనం చూసుకుని అంటారు అవునండి అది కూడా మంచి మంచి అలవాటు అది కూడా మీరు కూడా మిర్రర్ ఎవరైనా చూసేలాస్పెంట్ కూడా మిర్రర్ ముందు ఉంచుని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళ బాడీ లాంగ్వేజ్ను వాళ్ళు సరి చేసుకోవడం అనేది పాసిబిలిటీ ఉంటుంది కొంచెం అయితే దానికన్నా మీరు ప్రాక్టీస్ అనేది అలా కాకుండా నేను నా అభిప్రాయం ఏంటంటే మీరు ఈరోజు మీరు ఎగ్జామ్కి ఈరోజు అయితే అప్లికేషన్ పెట్టారో ఆ రోజు నుంచి మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ఉండాలి ప్రతి క్షణం గమనించుకుంటూనే ఉండాలి మీరు సబ్జెక్ట్స్ వినేటప్పుడు మీరు వెన్నుముక నిటారుగా పెట్టుకోగలుగుతున్నారు లేదా మీరు ఎప్పుడైతే మామూలుగా అలవాటు అయిపోయింది మనకి ఇప్పుడు చైర్స్లో కూర్చోడం అనేది సర్వసాధారణం అయిపోయింది ఇదివరకు ఏంటి ఓల్డన్ డేస్లో మనకి స్టూల్ మీద కూర్చోబెట్టేవాళ్ళు లేదా గోడ కుర్చీ వేయించేవాళ్ళు ఎందుకంటే వెన్నుముక నిటారుగా ఉండడానికి అవన్నీ చాలా దోహదం చేస్తూ ఉండేవి మనం ఇప్పుడు సోఫాలకు అలవాటు పడే సోఫాల్లో కూర్చుంటున్నాము ఆటోమేటిక్గా మనం అనేది మనం ఇలా రిలాక్స్డ్ పొజిషన్లోకి వచ్చేస్తున్నాం అది ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ మనకు మనం ఎలర్ట్గా ఉండడం అదేవిధంగా వేరే పెద్ద వ్యక్తులతో మనం గమ వెళ్ళినప్పుడు వాళ్ళతో సంభాషించేటప్పుడు మనల్ని మనం చూసుకుంటూ ఉండడం పిల్లల్ని ప్రేమతో వ్యవహరించడం పిల్లలతో మాట్లాడేటప్పుడు అలా ప్రతిదీ కూడా మనం వే ఆఫ్ స్టైలే మనం మార్చేసుకుంటే ఇంకా మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం కూడా మనకు ఉండదు నా అభిప్రాయం అయితే అది ఈ రోజుకి ఎన్ని గంటలు చదవాలి సార్ ఇప్పుడు చూడ జేసీజే క్లియర్ చేయాలి అంటే రోజుకి ఇంటి గంటలు చదవాలనేమి లేదండి కానీ ఎన్ని గంటలు చదువుతున్నారో అన్ని గంటలు కూడా మీరు చాలా ఇంటెన్సివ్గా చదవాలి నేను నేను స్కూల్స్కి వెళ్ళినప్పుడు మొన్న నేను పిల్లల్ని ఇలా అడిగేవాడిని బాగా చదువుకుంటున్నారా మీరు అని అడిగేవాడిని చదువుతున్నాం సార్ అని అందరూ అనేవాళ్ళు మీరు బాగా అని అడిగేవాడిని నెక్స్ట్ క్వశ్చన్ ఎందుకంటే మనకి రిక్రియేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనేవి మనకి ఇటువరకు స్పోర్ట్స్లో ఉండేవి ఇప్పుడు ఎవరు ఇండోర్ స్పోర్ట్స్ అవుట్డోర్ స్పోర్ట్స్ అసలు ఆడడం మానేశారు ఈ సెల్స్తోనే మనం టైం అంతా గడపడం జరుగుతుంది కాబట్టి మనకి ఇన్ని గంటలు చదవాలి అని ఏం లేదు ఏ ఎగ్జామ్కి కూడా మీరు ఎన్ని గంటలు చదవాలని మీకు మీరుగా నిర్ణయించుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే మీరు సబ్జెక్టు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎగ్జామ్ ఎప్పుడు ఉంది ఆ ఎగ్జామ్ లోపు మీరు ఎన్ని గంటలు చదివితే ఆ ఎగ్జామ్ని మీరు క్రాక్ చేయగలరు అనేది మీరు తెలుసుకోవాలి అదేవిధంగా మీ నాకు తెలిసినంతవరకు ఈ గోల్ని అచీవ్ చేయడానికి మినిమం వన్ ఇయర్ టైం పట్టింది మినిమం వన్ ఇయర్ టైం పట్టింది కాబట్టి వన్ ఇయర్ చదవడం వల్ల మనకి స్లో ప్రోగ్రెస్ వల్ల డెఫినెట్గా సక్సెస్ అనేది ఎక్కువ ఎక్కువ పాళ్ళు ఉంటుంది సార్ ఇప్పుడు ఈ జూనియర్ అడ్వకేట్స్ ప్రాక్టీస్ చేస్తూ కూడా చదవచ్చు అంటారా లేకపోతే ఈ ప్రాక్టీస్ మానేసి కంపల్సరీ వన్ ఇయర్ కూర్చోవాలంటారా అలా అలా ఏం కాదండి మీరు రోజుకి ఒక ఫైవ్ అవర్స్ మినిమం కేటాయిస్తూ మీరు చదువుకుంటూ ఇంకా మిగతా టైంలో మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే మీకు ఆ వెసులుబాటు కనుక మీ సీనియర్ ఇవ్వగలిగితే మీరు ప్రాక్టీస్ కూడా కంటిన్యూ చేస్తూ అదేవిధంగా చదువుకుంటూ ఉండొచ్చు సరే ఇప్పుడు వేరే స్టేట్లో మాక్ ఎగ్జామ్స్ రాయటము లేకపోతే వేరే స్టేట్కి ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయటము ఈ జేసీజేవి కానీ ఇవన్నీ ఇవి మనకి ఎంతవరకు ఉపయోగపడతాయి నేను ఆల్రెడీ చెప్పానండి మీకు మాక్ ఎగ్జామ్స్ ఎక్కువ రాయాలి అని ఇంకా వేరే స్టేట్స్కి కనుక ఎగ్జామ్స్ రాయగలిగితే ఇంకా మంచిది ఎందుకంటే మనకు ఆ ఎగ్జామ్ ఫియర్ అనేది పోతుంది ముందు నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయడం వల్ల అదేవిధంగా ఎగ్జామినర్ యొక్క ప్యాటర్న్ అర్థమవుతుంది ఎగ్జామినర్ ఏ విషయాన్ని మనకి స్ట్రెస్ చేయాలని ట్రై చేస్తున్నాడో అర్థమవుతూ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి మోర్ ఎగ్జామ్స్ రాయడం వల్ల ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు ఐఏఎస్ ఎగ్జామ్స్ మీరు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే సిక్స్ అటెంప్స్ మ్యాక్సిమం సిక్స్ అటెంప్స్ కన్నా ఎక్కువ ఇవ్వలేరు మీరు మీ అటెంప్స్ అయిపోతే ఇంకా మీరు రాయలేరు కానీ ఇలా జ్యుడిషియరీలో అలా లేదు మీరు ఎన్ని అటెంప్స్ అయినా ఇవ్వచ్చు ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉంటా ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఏదో ఒక స్టేట్లో ఎగ్జామ్స్ జరుగుతూనే ఉంటాయి అలా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఏది అవును కాబట్టి అలా నెంబర్ ఆఫ్ స్టేట్స్లో మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయడం వల్ల మీకు ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ అవుతుంది అక్కడున్న టఫ్నెస్ అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది ఏదో ఒక రోజు మీరు ఖచ్చితంగా జ్యుడిషియల్ ఆఫీస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది ఎక్కువ స్టేట్స్లో ఎగ్జామ్స్ రాయడమే సో ఇప్పుడు మీరు జుడిషియల్ ఆఫీసర్ అయ్యారు కదా ఈ జ్యుడిషియల్ ఆఫీస్ రావడం అనేది మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందా కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి ఎందుకంటే నా లైఫ్ ఏమే నా లైఫ్ ఆంబిషనే ఒక్కసారైనా జడ్జ్ అవ్వాలని కాబట్టి నేను ఖచ్చితంగా చాలా హ్యాపీ హ్యాపీయెస్ట్ సిచ్యువేషన్ అనమాట ఇది నాకు నేను మా మదర్ అడిగారు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఎప్పుడు వస్తుందని అడిగారు నేను ఇంటర్వ్యూ అయిపోయి అయిపోగానే నేను చెప్పామమ్మ మదర్కి ఇంకా రిజల్ట్తో మనకు సంబంధం లేదు నేను ఆల్రెడీ జడ్జ్ అయిపోయినట్టే ఇంకా నేను డెఫినెట్గా ఈసారి క్రాక్ చేసేస్తాను అని అంత కాన్ఫిడెన్స్తో చెప్పగలిగాను నేను మీ ప్రిపరేషన్ మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది రాఘవేంద్ర గారు మీ జీవితంలో వివేకానంద గారు ఇన్స్పిరేషన్ అని చెప్పారు కదా ఆయన గురించి మీకు ఎట్లా ఇన్స్పిరేషను ఇంకా ఆయన గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా యాస్పిరెంట్స్ని వివేకానంద గారిని ఫాలో అవ్వమని ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనుకుంటున్నారా మీరు ఆయన గురించి ఇంకేమైనా చెప్పాల్సి చెప్పండి సార్ యాక్చువల్గా వివేకానంద పేరులోనే ఉంది మనకి వివేకం ఆనందం ఓకే కాబట్టి వివేకానంద అనే అతను మనకి ఆనందాన్ని వివేకాన్ని రెండు ఇస్తారన్నమాట కాబట్టి వివేకానంద యొక్క టీచింగ్స్ కన్నా ముందు నేను బెస్ట్ సజెస్ట్ని ఇవ్వదలుచుకున్నది ఏంటంటే వివేకానంద లైఫ్ చదవమని మీరు వివేకానంద లైఫ్ చదవడం వల్ల ఆయన ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఆయన లైఫ్లో ఒక చైల్డ్ హుడ్లోనే అతను ఫాదర్ని కోల్పోయారు అతను తర్వాత వాళ్ళ ఫా మదర్స్ని వాళ్ళ సిస్ వాళ్ళ మదర్ని వాళ్ళ సిస్టర్స్ని ఎలా అతను మెయింటైన్ చేయగలిగారు అతను ఎన్ని నిద్రలేని రాత్రులు గడ గడిపారు అతను ఎన్ని ఆకలి తీర్చుకోలేని పరిస్థితులు ఉన్నాయి అవన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి ఒక వివేకానంద అతను ఒక రోజులో అవలా ఎన్నో హార్డీల్స్ ఫేస్ చేయడం తర్వాత వివేకానంద అయ్యారు ఆయన ఒక లైఫే మనకు ఒక ఇన్స్పిరేషన్ నాకు లక్కీగా వివేకానంద యొక్క సాంగత్యం నాకున్న ఎయిత్ క్లాస్లోనే నాకు కలగడం జరిగింది ఒక ట్వంటీ టూ థౌజండ్ టూలోనే నేను రామకృష్ణ మిషన్కి వెళ్ళడం జరిగింది యాక్సిడెంటల్గా అలా వివేకానంద ఎప్పుడైతే రామకృష్ణ మిషన్కి నేను వెళ్ళడం స్టార్ట్ చేశానో ఆయన భావాజాలం నాకు చాలా దోహదపడతా ఉంది నేను ఇన్ని ఇంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇంత ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నా కానీ మదర్కి ఒక రకంగా ప్రాబ్లం ఉన్న ఫాదర్ ఇంత చిన్న రిక్షాపులర్గా చేస్తున్నప్పటికీ ఇన్ని హర్డిల్స్ నేను ఫేస్ చేస్తూ దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి నాకు వివేకానంద భావజాలం వివేకానంద యొక్క టీచింగ్స్ చాలా ఉపయోగపడతా ఉన్నాయి అదే విధంగా వివేకానంద ఒక మాట అంటూ ఉంటారు అరైజ్ అవే కన్ స్టాప్ నాట్ అంటిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని అది నాకు బాగా ఎపీల్ అయింది దాన్ని నేను ఎప్పుడు కూడా దాన్ని నేను స్మరిస్తూ దాన్ని నేను ఒక లక్ష్యాన్ని నెరవేర్ నిర్దేశించుకొని ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంలో ఆ వాక్యం అనేది నాకు ఒక బైబుల్గా ఒక మహాభగవద్గీతంలో ఒక కొటేషన్ లాగా ఒక కురాన్లో ఒక మొహమ్మద్ ప్రవక్త ఇచ్చిన ఒక సూక్తి లాగా నాకు ఉపయోగపడుతూనే ఉంది ప్రతి క్షణం నేను దాన్ని స్మరించుకుంటూ వివేకానంద యొక్క టీచింగ్స్ని నేను భావజాలాన్ని నేను జీర్ణించుకొని ఈ స్థాయికి రాగలిగాను అదేవిధంగా మీరంటూ ఒక సెల్ఫ్ మోటివేటర్ని కానీ లేదా ఒక ఎటువంటి ఇన్స్పిరేషన్ వ్యక్తులను కానీ మీరు లైఫ్ తెలుసుకోవడం వల్ల ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అటువంటి ఒక వ్యక్తి ఆదర్శంగా ఉండవలసిన అవసరం చాలా ఉందని నా అభిప్రాయం సార్ ఇదే కాకుండా మీరు మీ నాన్నగారు రిక్షా పిల్లరని చెప్పారు మీరు డిగ్నిటీ ఆఫ్ లేబర్కి కూడా చాలా వెయిటేజ్ ఇస్తారని మాకు తెలిసింది తర్వాత మీరు జడ్జి అయిన తర్వాత కూడా మీ నాన్నగారు రిక్షాకి ఒక మోటార్ పెట్టి ఇచ్చిన తర్వాత కూడా ఆయన రిక్షా పూల్ చేస్తున్నారు అని తెలిసింది మాకు అయినా మీరు ఆయన వృత్తికి మీరు జడ్జి అయినప్పటికీ కూడా ఆయన వృత్తికి ఆయనకు గౌరవం ఇస్తూ మీరు ఆయన ఇంకా సపోర్ట్ చేయడం అనేది మాకు చాలా ఆనందం కలిగించింది సార్ సార్ మీరు జడ్జి అయిన తర్వాత కూడా ఆయన్ని అదే వృత్తిలో ఆయన సంతోషాన్ని ఇచ్చిన వృత్తిని కంటిన్యూ చేయడానికి ప్రోత్సహించారు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ మా నాన్నగారికి ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి అదేవిధంగా ఒక ఒక వ్యక్తి కింద ఒక ఎంప్లాయ్మెంట్లో ఒక ఉంటే ఒక అది ఒక రకంగా బానిసత్వం అని ఆయన నమ్మారు కాబట్టి ఆయన ఈవెన్ ఎన్నో ఆపర్చునిటీస్ నేను ఇప్పించద్దాము నేను కొంచెం అని అనుకున్నా కూడా ఆయన ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నేను పనిచేయదలుచుకోలేదనే చెప్పేవాళ్ళు అటువంటి సెల్ఫ్ రిలయన్స్ యొక్క తండ్రిగా ఉండడం అనేది నా అదృష్టం అదేవిధంగా ఆయన ఇప్పటికీ కూడా నేను ఎప్పుడో నేను చెప్పాను మీరు ఇంకా రిక్షా తొక్కాల్సిన అవసరం లేదు ఇంకా మీరు కంప్లీట్గా రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పినప్పటికీ కూడా నా మీద డిపెండ్ అవ్వకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఆయన రిక్షా పుల్లింగ్ అనేది చేస్తూనే ఉన్నారు ఇంట్లో ఉండే మినిమం నెసిటీస్ అయినా మీట్ అవ్వడానికి ఆయన సాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నారు అది నేను చూసి ఈ రిక్షా మోటార్ వేయించి కనీసం ఆయన కొంచెమైనా స్ట్రెయిన్ తగ్గించాలనే ఉద్దేశంతో అది చేయడం జరిగింది అనమాట సార్ మీరు ఇంత డౌన్ టు ఉన్నారు మీరు జడ్జిగా సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఐడెంటిటీ ఆఫ్ లేబర్కి అంత విలువనిచ్చి మీ నాన్నగారు సొసైటీలో ఇంకా రిక్షా దొక్కుతుంటే మీరు తలదించుకోవాలి అనే ఇది కూడా అసలు మీరు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారని కానీ లేకపోతే ఎవరేమంటారనే దాన్ని కూడా పట్టించుకోకుండా మీరు ఆయన్ని చాలా సపోర్ట్ చేశారు అట్లాగే మీరు రేపొద్దున బెంచ్ ఎక్కిన తర్వాత కూడా న్యాయానికి కూడా అదే విలువిస్తారని కోరుకుంటూ ఉన్నాం సార్ ఫైనల్గా మీరు యాస్పిరెంట్స్కి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పాలని కోరుకుంటున్నాను జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ కానీ లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి రాయదలుచుకున్న ఏ ఆస్పరెంట్స్కైనా నేను చెప్పదలుచుకున్నది ఒకటే అండి మీరు ఖచ్చితంగా మీరు చేయదలుచుకున్నది ఏదైతే ఉందో దాంట్లో ఉన్న పోన్స్ అండ్ కాన్స్ రెండు కూడా ముందుగా తెలుసుకోండి దీనివల్ల నాకు వచ్చే ఎదుగుదల ఏంటి అనేది మీరు నిర్ణయించుకోండి ఒక గోల్ సెట్ చేసుకునే ముందే నిర్ణయించుకోండి పోన్స్ మీరు లక్ష్యాన్ని చేర్ నెరవేర్చుకో లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత మీరు ఆ లక్ష్యాన్ని మార్చుకోవద్దు ఆ లక్ష్యంకి ఎన్ని కష్టాలు ఎన్ని అవరోధాలు ఎదురైనా కానీ ఆ లక్ష్య సాధనలో మీరు నిరంతరం శ్రమిస్తూనే ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా ఆ అవకాశాలని మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు అదే స్పిరిట్తో అదే ఇన్స్పిరేషన్తో మీరు ఆ లక్ష్య సాధన చేయడానికి ఎన్ని అవకాశాలు అవకాశాలున్నాయో అన్ని అవకాశాలను ఉపయోగించుకొని మీరు లక్ష్యాన్ని సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మీరు ఏపీ సెలెక్షన్స్లో స్టేట్ ఫస్ట్ రావటం మాకు ఎంతో ఆనందం కలిగించింది అలాగే మేము అడగగానే మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వటం కూడా అది చాలా సంతోషాన్ని కలిగేసింది సార్ మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ నమస్తే అండి నమస్తే